ఎవరు? జస్టిస్ రామచందర్ రావు. జస్టిస్ రామచంద్రరావు, నువ్వు ఇచ్చే తీర్పుకి టైం ఉంది, బట్ టైగర్ ఇచ్చే తీర్పుకి దేర్ ఈజ్ నో టైం. పోస్ట్ మార్టం పంపండి బాడీని. ఎస్ సార్. ఎస్. ఈగల్, లయన్, డ్రాగన్, వాట్ అ బ్యూటిఫుల్ నేమ్స్. మీ వంటి అపరాధులకి ఈ దేశంలోని చట్టం విధించే కఠిన శిక్ష, టు బి హ్యాంగ్డ్ టిల్ డెత్. మీ బ్లాక్ టైగర్ మిమ్మల్ని రక్షిస్తాడనుకోకండి, ఎందుకంటే క్షణ క్షణం మీరు చావుకు చాలా దగ్గర అవుతున్నారు. ఆఖరి క్షణాల్లో ఆయన నిజం చెప్పు, బ్లాక్ టైగర్ ఎవరు, వాడు ఎక్కడ ఉంటాడు? వాట్ ఎ బ్యూటిఫుల్ జోక్. నువ్వు ఏ స్కూల్లో చదివావు ఆఫీసర్? నేను చదివింది క్రైమ్ స్కూల్లో. అక్కడ మాకు పెన్నక్కర్లేదు, గన్నతోనే పని. మీకు న్యాయం, నీతి, ధర్మం నేర్పుతారు, కానీ మాకు చెయ్యి నరికే, కాళ్ళు నరికే, వీలైతే తలే లేపే నేర్పుతారు. మా స్కూల్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఏమిటో తెలుసా? చావు లేదా చంపు, తల మాత్రం వంచద్దు, ఎస్పెషల్లీ ఈ పోలీసులకి. ఇది చెప్పింది ఎవరో తెలుసా? బ్లాక్ టైగర్. ఆఫీసర్స్, వాళ్ళు కొట్టే హక్కు మీకు లేదు. వెల్ మిస్టర్ సూర్య, క్లూ దొరికిందా? వాళ్ళు చావడానికైనా రెడీగా ఉన్నారు, కానీ టైగర్ గురించి చెప్పడం లేదు. అయితే కేసు, ఆ ముగ్గురు ఖైదీలు రేపు ఉదయం 6 గంటలకు ఉరి తీయబోతున్నా. అందుకే వాళ్ళని వాళ్ళ విడివిడిగా ఇంట్రాగేట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి సార్. ఇస్ ఇట్ పాసిబుల్ సూర్య? దట్ ఇస్ ద ఓన్లీ ఛాన్స్ వి హావ్. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిగున్న జీవ, నువ్వు ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ గా టైగర్ గానికి అందజేస్తా. ఏదో కారణంగా హాస్పిటల్కి వెళ్ళేట్లు ఏర్పాటు చేయి. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళే దారిలో నువ్వు వాళ్ళని తప్పించడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేయి. ఓకే ఓకే. Hey!
మమ్మల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే వీళ్ళని చంపేస్తాను. ఏయ్, నీ చుట్టూ పోలీస్ కాపలా ఉంది, లీవ్ దెమ్ మై సార్. మినిస్టర్ అంబులెన్స్ తో పేషెంట్స్ ఉన్నారు, అంతకు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. క్లియర్ ద ట్రాఫిక్. క్లియర్ సార్. ఎందుకు వీలు కాదు, నేను చెప్తున్నాను. క్లియర్ ద ట్రాఫిక్ అయితే మరీ యాక్షన్ తీసుకుంటా సార్. ఓకే 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 ఓకే. మూ మూ ఐ సే మూ 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 ఐ సే మూ బస్ హెల్ప్ యు మినిస్టర్. ఆ ఏయ్, ఏంటి ఇక్కడ గొడవ సార్? లుక్, జనం ప్రాణాలు పోయినా సరే మీలాంటి మినిస్టర్లకి దారదలాలని ఏ చట్టంలోనూ లేదు. ఎమర్జెన్సీ టైంలో ప్రైమ్ మినిస్టర్ వచ్చిన ఆప్తాను నేను. యువర్ అర్చాల మినిస్టర్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అంబులెన్స్ షుడ్ బి గివెన్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇది కూడా తెలియని నువ్వు మినిస్టర్ విచ్చా. ఎవడో అగ్రి సార్, అగ్రి. డాక్టర్, వాట్స్ ద కండిషన్? సారీ సార్, ఇట్స్ టూ లేట్. టెన్షన్ టెన్షన్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే ఓకే, ఏం జరిగిందో అక్కర్లేదు. ఎంతమంది చచ్చారని అడుగుతున్నారు? 200 చచ్చారని హెడ్లైన్స్ రాసుకోండి, రాసుకోండి. సార్ అది కాదు సార్. ఐ సెడ్ డోంట్ డిస్టర్బ్ మీ సార్. డోంట్ డోంట్ మేక్ మీ ఎమోషనల్ మిస్టర్ సూర్య. ఆ ముగ్గురిని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి కారణం ఏమిటి? మీరేమైనా టార్చర్ చేశారా? నో సార్, వాళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు. ఎక్కడ బాస్టర్డ్? సెల్ నెంబర్ 8 సార్. డాక్టర్, వాట్స్ ద కండిషన్? నార్మల్ సార్. అవుట్ సార్. అవుట్ ఐ సే, అవుట్ అవుట్ అవుట్. జస్టిస్ని చంపింది నువ్వేనా? నీ కండగా ఉన్నాడే ఆ భట్కో నా కొడుకు ఎక్కడా? వదిలే. నువ్వు నువ్వు బ్లాక్ టైగర్ వా? బ్లాక్ టైగర్? ఈ జన్మలో మీ పోలీసు వాళ్ళు ఆయన నేడను కూడా చూడలేరు. నువ్వు నన్ను చూడలే గొప్పరా. నువ్వు బ్లాక్ డాగ్? అయ్యా, బ్లాక్ కోబ్రా. డాక్టర్, నౌ హీ సీరియస్, మేక్ హిమ్ నార్మల్. సార్, కమిషనర్ రమ్మన్నారు మిమ్మల్ని. ఏంటి సార్ ఇది? ముగ్గురు చనిపోయినట్టు కదా సార్. మంత్రి గారిని వదలలేదు సార్. ఆ అగ్ని చాలా ఓవర్గా పోతున్నాడు సార్. సో అగ్ని సార్. ఎస్, ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి సార్, మీ మాటగా విలువ లేకుండా పోయింది. ఏంటి సార్, ఇలా తయారయ్యాడు మీ అగ్ని సార్? దీని గురించి మేము హోమ్ మినిస్టర్కి కంప్లైంట్ ఇస్తాం.
కూడా తేలిగ్గా సరెండర్ అయ్యటం లేదు సార్. ముందుకొస్తే బంక్ని బ్లాస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడు. విజయ్ సార్, లోపల ఎవరెవరు ఉన్నారు? లోపల ఎవరూ లేరు సార్. ఒక పోలీస్ ఆఫీసరు పార్టీ మీటింగ్కి వెళ్తున్న నన్ను నడిలోడ్లో ఆపి అవమానించడమే కాకుండా నాకు చట్టం గురించి పాఠాలు చెప్పాడంటే ఏమిటండి అర్థం? క్షమించాలి, చావకుండా కొందరు అమాయకుల్ని కాపాడదామన్న ఉద్దేశమే కానీ మిమ్మల్ని అవమానించాలని ఏం కాదు సార్. ఏమిటి సార్, ఒక నర్సు చేయడానికి వందలాది ప్రాణాలు బలివ్వాలా? నీకు అధికారం ఉంది కదా అని ఒక ప్రజాపతిని రాపడం న్యాయమా? అక్రమంగా ఉంది, అపరాధిని పట్టుకునే నెపంతో వందలాది ప్రజలు చావటమా? ఎక్స్క్యూజ్ మీ సార్, అపరాధుల్ని వెంటాడుతూ ముందు జాగ్రత్తగా స్లిప్ డౌన్ ఆలోచించాను. టెర్రరిస్టుల బుల్లెట్స్ కి అమాయకులు బలయ్యారు. వాళ్ళని హాస్పిటల్కి చేర్చే సమయంలో మన మంత్రి గారికి కొంచెం ఇబ్బంది కలుగొట్టచ్చు, కానీ ఆ సమయంలో నేను ప్రజల ప్రాణాలే ముఖ్యం అనుకున్నాను సార్. మీరు మాత్రం ప్రజారక్షకులు, మేం ప్రజాభక్షకులం, ఏ సర్వీర్ అనేది? మా దృష్టిలో న్యాయం అనుకున్నది మేము నిర్దాక్షిణ్యంగా ఆచరించడం. మా డిపార్ట్మెంట్ మాకు ఇచ్చిన ట్రైనింగ్ సార్. అది ఎవరితో ఏ విధంగా మాట్లాడాలనేది ముందు నేర్చుకోవాలా? మీ దగ్గర నేర్చుకోకర్లేదు. ఐ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బెటర్ దెన్ యూ. డోంట్ ట్రై టు టీచ్ మీ. అగ్ని, కూల్ డౌన్. వై షుడ్ ఐ కూల్ డౌన్ సార్? వై? వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళకే తెలియజేస్తున్నాను అత్తప్ప. అందరూ నాకు రూల్స్ చెప్తున్నారే, వాళ్ళు చచ్చారు వీళ్ళు చచ్చారు అంటూ, కానీ డిపార్ట్మెంట్ లో ఎందరో చచ్చారనేది అడిగారా? లేదు. ఏ, వాళ్ళు మీ దృష్టిలో మనుషులే కారా? అంతా ఫినిష్ అయిపోయాక పోలీస్ అధికారులు చచ్చిన తర్వాత మీరు వస్తారు వాళ్ళ చితికి నిప్పు పెట్టడానికి? నిప్పు? ఎక్కడ ఏ అన్యాయం అత్యాచారం జరిగినా జనం ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఎంపీలకి ఫోన్ చేయరు, ముందు మా డిపార్ట్మెంట్కే ఫోన్ చేస్తారు. యు నో వై? బికాస్ వి ఆర్ ద రియల్ సర్వెంట్స్. మీ డిపార్ట్మెంట్ మా చేతుల్లో ఉన్నదని మర్చిపోద్దు. దిస్ ఈస్ టూ మచ్. నో, పోలీసులు ఎవరికి గులాములు కాదు. ఈ ఖాకీ మన దేశ రక్షణకి గుర్తు. అశోక చక్రం ఉన్న ఈ బెల్ట్ మాకెందుకు ఇచ్చారో తెలుసా? ఇన్షర్ట్ చేసుకుని స్టైల్ గా తిరగడానికి కాదు, అన్యాయాన్ని ఎదిరించడానికి. మీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తే పోలీస్ కావాలి, ఎలక్షన్ లో జరిపించాలంటే పోలీస్ కావాలి, మీరు ఎలక్షన్ లో గెలిచినా పోలీస్ కావాలి, ఓడి అపోజిషన్ లో ఉన్న పోలీస్ కావాలి. ఏమిటి మీ రాజకీయ చదరంగంలో హిందూ ముస్లింల కలహాలు సృష్టించి కర్ఫ్యూ ప్రవేశపెట్టి వేలాది అమాయకులు అన్యాయంగా చస్తూ ఉంటే అక్కడ వాళ్ళకి ప్రొటెక్షన్ లేకపోయినా పర్వాలేదు, మీ ప్రొటెక్షన్ కి పోలీస్ కావాలి. అగ్ని, 5 సంవత్సరాలకు ఒకసారి జోలి పట్టుకుని ఓట్ల కోసం ముష్టికొస్తారు, కానీ జనం ఓట్ వేసిన తర్వాత వాళ్ళ సమస్యల్ని పట్టించుకోరు. ఎన్నికల్లో గెలిచి మీరు ఈ పొజిషన్ లో కూర్చుంటారు. బట్ మీరు శాసనసభలో అడుగు పెట్టాలన్న స్వార్థం కోసం ఎంతమంది అమాయకులు శవాలైనా పర్వాలేదు, మీరు వెళ్లి తీరాలి, వెళ్ళక తప్పదు. లేదంటే మీ పార్టీ ఎక్కడ పడిపోతుందో అన్న భయం. ఇంత దూరం నేను మాట్లాడేటో తప్పు, అతిగా మాట్లాడేవో సస్పెండ్ చేస్తా. సస్పెండా? మీలాంటి రాజకీయ నాయకులకు ఇదొక్కటే తెలుసు, మీ తప్పుల్ని ఎత్తి చూపించే వాళ్ళంటే మీకు గిట్టదు. మర్యాద? నువ్వు నాకు మర్యాద గురించి చెప్తున్నావా? నీ బతికేమిటో నాకు తెలీదా? నువ్వు ఈ పదవికి రాకముందు పిఠాపురంలో పీతలు అమ్మేవాడివి, కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో, ఎన్ని కంపెనీల్లో షేర్లున్నాయో నీకే తెలీదు, నువ్వు నన్ను సస్పెండ్ చేస్తావు. కన్న తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ సుఖాల్ని త్యాగం చేసి ఆలించి లాలించి పెంచి వాళ్ళు తమకు ఆసరాగా ఉంటారని విద్యావంతుల్ని చేస్తారు. వాళ్ళ విద్యకి తగిన ఉద్యోగాలిచ్చే అర్హత మీకు లేదు, దానికి మీకు లంచం ఇవ్వాలి, లంచం. నువ్వు ఒక మినిస్టర్వి, నువ్వు నన్ను సస్పెండ్ చేస్తావా? ఏయ్, ఆఫ్టర్ ఆల్ పోలీస్ ఆఫీసర్వి, నీకెంత పగరా? ఆఫ్టర్ ఆల్ పోలీస్? మీ వెనక ముందు 4-5 జీపుల్లో తమ ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయుధాలు పట్టుకుని, ఆఫ్టర్ ఆల్ ఈ పోలీస్ మీ సెక్యూరిటీ కావాలి. ఆ పోలీసులే డ్యూటీ అయిపోయి తమ ఇంటికి వెళ్లేప్పుడు పోలీస్ స్టేషన్ లో వాళ్ళకిచ్చిన రైఫల్స్ ని వదిలేసి వెళ్ళాలి. వారింటికి క్షేమంగా చేరతారన్న గ్యారంటీ లేదు, కానీ దేశ సేవే దేవుడి సేవ అనుకుని మీలాంటి వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఆఫ్టర్ ఆల్ ఈ పోలీస్. ఏమిటే నీ సుక్తి? ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఎటువంటి భేదభావమో లేదు, వాళ్ళ లక్ష్యం ఒక్కటే, భారతదేశ స్వాతంత్రం. ఈనాడు మీ వంటి స్వార్థ రాజకీయ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ అంటూ కుక్క గొడుగుల్లా పార్టీలు పెట్టి పదవీ వ్యామోహంతో ఆ పతాకం ఈ పతాకం అంటూ రకరకాల పతాకాలు తెచ్చి జాతీయ పతాకాన్ని మర్చిపోయేట్టు చేశారు. మీలాంటి వాళ్ళంతా ఈ దేశ నాయకులు, మీరు నన్ను సస్పెండ్ చేస్తారా? అగ్ని, మీరంతా ఖద్దర్ తొడిగారు కదా, అలాగే ఈ ఖాకీ డ్రెస్ వేసుకుని పోలీస్ పనులు చేయండి. మేం కాషాయం ధరించి భజన చేస్తాం, భజన. మీరు ఇలాగే ఈ దేశాన్ని ఏలుతూ ఉంటే జనం రెచ్చిపోయి పాత చెప్పులతో ఫాట్ ఫాట్ అంత కొట్టి అసెంబ్లీ ముందు మిమ్మల్ని అడుక్కు తినే వాళ్ళలా నిలబెడతారు. మీరు పోలీస్ పోలీస్ అంటూ అరుస్తారు, అప్పుడు కావాలి పోలీస్.
మీరు నన్ను సస్పెండ్ చేస్తారా? ఏంటయ్యా ఉపన్యాసం ఇస్తున్నావు? ఏం సార్, నిజం చెప్పగానే మీకు రోషం పొడుచుకొచ్చిందా? ఏ ఉద్యోగంలో అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఆఫీసర్కి రైట్స్ లేవో? ఆ ఉద్యోగం నాకు అక్కర్లేదు, అక్కర్లేదు. మిస్టర్ హోమ్ మినిస్టర్, యూ హియర్ ఓన్లీ ఫర్ 5 ఇయర్స్, అది గ్యారంటీ లేదు. ఐ కెన్ బి ఇన్ సర్వీస్ ఫర్ అనదర్ 30 ఇయర్స్, బట్ I don't want to continue this slavery job. ఈ బారిస బతుకు నాకు అక్కర్లేదు. I'm going to dismiss you. Who the hell you to dismiss me? Who the hell you to dismiss me? I am resigning my job. Me? Sir? Cool down. I'm extremely sorry, sir. Cool down, Agni. Cool down. Enjoy. Come on, enjoy. Jalsa cheyandi. ఎవరిని అడిగి నువ్వు రిజైన్ చేసావురా? ఆ అధికారం నీకెవరిచ్చారు? గొప్పగా అందరూ ఎదుట ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ దిస్ జాబ్ అని చెప్పొచ్చావా? ఈ బెల్ట్ న్యాయానికి చిహ్నం. నువ్వు ఆఫీస్ రావడానికి నేనెంత కష్టపడ్డానో తెలుసా నీకు? రిజైన్ చేసేట. నా షోల్డర్ మీద ఎన్ని స్టార్స్ ఉన్నాయాది నేను ఎప్పుడు ఆలోచించలేదురా. కానీ నీ షోల్డర్ మీద నువ్వు స్టార్స్ చూసి నేను సంతోషంగా సగర్వంగా సల్యూట్ చేసేవాడి. అదే నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం అనుకున్నాను. ప్రతిరోజు పేపర్లో చూస్తున్నా అగ్ని దొంగసారా పట్టుకున్నాడని, బజార్ రౌడీలే అరెస్ట్ చేశాడని, తన ప్రాణానికి తెగించి టెర్రరిస్టులు పట్టుకుని సీఎం ప్రాణాలు రక్షించాడని, మన డిపార్ట్మెంట్ గవర్నమెంట్ నిన్ను పొగుడుతున్నాయి. మన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, సూర్య నీ తమ్ముడు ఎంత బ్రేవ్ ఆఫీసర్ అయ్యాలి, నాకు సల్యూట్ చేస్తుంటారు. అగ్ని, ఇట్స్ నాట్ టూ లేట్ రా. నీ రెసిగ్నేషన్ని కమిషనర్ యాక్సెప్ట్ చేయలా. నువ్వు సారీ చెప్పరా? ప్లీజ్ జాయిన్ ద డ్యూటీ. వెళ్ళరా ప్లీజ్. నో నో, నాకు యూనిఫామ్కి రుణం తీరిపోయింది. ఎవరోరా, ఎందుకీ విరక్తి? నువ్వు ఎప్పుడేస్తావురా యూనిఫామ్? నువ్వు చచ్చిన తర్వాత వేస్తావా? Yes. నువ్వు చచ్చాకే వేస్తా. ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. లీవ్ మీ అలోన్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ సూర్య. ఏం చేస్తాం, అగ్నిది చిన్నప్పటి నుంచి దుడుకు స్వభావం. అతనికి ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఆల్ సెడ్ అండ్ దెన్ నిన్నటి రోజు అగ్ని ఆయన దగ్గర అంత రఫ్గా బిహేవ్ చేసి ఉండకూడదు. సార్, నేను దాని గురించి రాలేదు. దెన్ వాట్? అగ్ని హ్యాండిల్ చేసిన కేసుని నేను హ్యాండిల్ చేస్తాను. నువ్వా? ఏ సార్, నా మీద కాన్ఫిడెన్స్ లేదా? చచ్చా, కాన్ఫిడెన్స్ లేదని నేను చెప్పను. దెన్ ఐఎమ్ హెల్ప్లెస్ సూర్య. దిస్ కేస్ హ్యాస్ బీన్ ఆల్రెడీ హ్యాండెడ్ ఓవర్ టు సిబిఐ ఆఫీసర్. మిస్టర్ కిరణ్, మీట్ మిస్టర్ సూర్య, ఎల్డర్ బ్రదర్ ఆఫ్ అగ్ని. నైస్ టు మీట్. నైస్ టు మీట్ యూ సార్. ఐ వాంట్ టు మీట్ మిస్టర్ అగ్ని. వెల్, హీ ఈజ్ నాట్ ఇన్ గుడ్ మూడ్ సార్. సార్, ఫైన్. థ్యాంక్ యూ సార్. వెల్ మిస్టర్ కిరణ్, దిస్ ఈజ్ అన్ ఓల్డ్ నోటెడ్ క్రిమినల్స్ రికార్డ్. దేశ ద్రోహి. వాడి పేరు స్ట్రేంజర్. వాడు గంజాయి, నల్లమందు ఇవన్నీ సప్లై చేసేవాడు. బట్ హీ వాజ్ కిల్డ్ ఇన్ యాక్సిడెంట్. హీ హ్యాడ్ క్లోజ్ కనెక్షన్స్ విత్ ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ ఆపరేషన్. వో కౌన్ హై? గో త్రూ దిస్ ఫైల్. ఆఖిర్ కైసే మర్ గయా? ఇట్ సో హ్యాపెండ్ వన్ డే స్ట్రేంజర్, ఏం వెతుకుతున్నావు? శోభరాజ్ ఎక్కడా? శోభరాజ్ ఇకపైన ఇక్కడికి రాడు. ఇప్పటి నుంచి నీకన్నీ నేనే. ఆ సీక్రెట్ ఫైల్ ఎక్కడ? నీకు పిచ్చెక్కింది ఏమిటి? ఆ ఫైల్ ఎక్కడుందో నిజంగా నాకు తెలీదు. అయ్యో!
మరియా 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 కోబ్రా నిన్ను పట్టుకునే కలేజాలేని పోలీసు నాయన్ అన్యాయంగా ఆవిడ్ని చంపేశారే అన్నయ్య. మీకు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది నన్ను అరెస్ట్ చేయడానికి, మీ డిపార్ట్మెంట్ కి షూట్ ఎక్సైట్ ఆర్డర్ ఇచ్చింది నన్ను షూట్ చేయడానికి, నా పెళ్ళాన్ని చంపడానికి కాదు కంత్రీ నా కొడుకలా. ఫ్రమ్ టుడే దేర్ విల్ బి నో లా, ఓన్లీ క్రైమ్, నో పోలీస్, ఓన్లీ క్రిమినల్స్. సో రాజ్, అన్ఫార్చునేట్లీ ఇట్ హాస్ హ్యాపెన్డ్ ఇన్ ద పోలీస్ ఎన్కౌంటర్. ఫార్చునేట్లీ దిస్ ఇస్ షో ప్రాజెక్ట్. హలో గంటారు, వో దోనో మరణే కే బాద్ ఔర్ ఏక్ నయా క్రిమినల్ ఆ గయా, నామ్ హై బ్లాక్ టైగర్. ఇస్ షహర్ కే అందర్ ఐసా కోయి ఆద్మీ హై జో ఇస్కా సాథ్ దే రహా హై? హాన్. ఆప్కో కిసీ పర్ షక్ హై? హై, దో కే ఉపర్ షక్ హై. దే ఆర్ సచ్చా రాజు అండ్ ధర్మరాజు బ్రదర్స్. నా పేరే లేదు ఎందుకని? నీకు బతకాలని ఆశ లేదా? ధర్మ, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీ పేరు పేపర్లో పడింది. పేపర్లో వస్తే చాలదు, నా పేరు నోటీస్ బోర్డులో ఉండాలి. స్వాతి, ఒక బ్రిలియంట్ స్టూడెంట్ జీవితాన్ని పాడు చేశావే, ఎందుకు? నీకేం అపకారం చేశాడు? నీకోసమే స్వాతి. స్వాతి, నీకు బ్రిలియంట్ స్టూడెంట్స్ ని చాలా ఇష్టం కదూ, అందుకే నేను ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యా. వికాస్ డుంకీ కొట్టాడు. రే పుష్కి, కమ్ హియర్. నువ్వు ఫెయిల్ అయ్యావు, నీ పేరు బోర్డులోనే లేదు, ఇంకా ఇక్కడ దానికి రా, ఇంటికి చెక్ అయ్యి. ఏమిటి సార్ ఇది? నా ఆశలు ఆశయాలు సర్వనాశనం అయితే చూస్తూ ఊరుకున్నారా సార్? నేను ఒక బ్రిలియంట్ స్టూడెంట్ అని నన్ను మీరే మెచ్చుకున్నారు కదా సార్, కానీ ఇవాళ బోర్డులో నా పేరే లేదు. ఏమిటి సార్ చెప్పండి సార్, ప్లీజ్ సార్. ఏ ధర్మ, నా భవిష్యత్తు పాడు చేసావే, నేను ఎప్పుడు నీ జోలికి రాలేదు, నాకెందుకు ఇంత అన్యాయం చేసావు? అన్యాయమా? నువ్వు ఒక బ్రిలియంట్ స్టూడెంట్ వి, అందుకే స్వాతి నిన్ను ప్రేమిస్తా ఉంది. చెప్పు స్వాతి, నన్ను లవ్ చేయడం లేదని చెప్పు ప్లీజ్. అలా చెప్పను, నేను నిన్నే ప్రేమిస్తున్నా. నాకు నువ్వు అంటే ఇష్టం లేదు, అనవసరంగా నా జీవితం పాడు చేయొద్దు. ధర్మ, నీ ఇష్టం దీని ఇష్టం, ఎవరన్నా చేసుకోండి, నా సర్టిఫికేట్ నాకు ఇప్పించాయి, నేను వెళ్ళిపోతాను. సర్టిఫికేట్ కావాలి? అయితే దాన్ని ఐ లవ్ యూ అని చెప్పమను. చెప్పు స్వాతి, చెప్పు, నా బతుకు పాడు చేయొద్దు, చెప్పు. సారీ వికాస్, నేను నిన్నే ప్రేమిస్తున్నా. సర్టిఫికేట్ కావాలా? ఇస్తాను రా. ఏం చెయ్యొద్దా? అయితే ఒకసారి చెప్పు స్వాతి, ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పు. చెప్పను. నన్ను లవ్ చేస్తున్నానని చెప్పవా నువ్వు? స్వాతి, నన్ను ప్రేమిస్తోందన్న ఒకే కారణం వల్ల నా లైఫ్ పాడు చేశావు. నేనెప్పుడు ఏ ఆడదాన్ని కన్నెత్తి చూడలేదు, లవ్ అనే మాటకు నాకు అర్థమే తెలీదు. కొని ఇప్పుడు స్వాతిని ముద్దు పెట్టుకున్నా. పెట్టుకున్నా. ఇక నుంచి స్వాతి నా సొంతం రా. రే, ఏం చేస్తారా, పోరా. అవును, ఏం చేస్తాను?
ఎప్పుడైనా ఐ లవ్ యూ అని చెప్పు. నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పు స్వాతి. చెప్పవా? చెప్పు ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పు స్వాతి. ఇక్కడ ఏం జరిగిందో ఎవరో చూడలేదు. ఎవడైనా చెప్పాడు పుచ్చలు లేచిపోతాయి నా కొడకల్లారా. స్వాతి, స్వాతి, అమ్మా ఫోన్. సత్య, ఇప్పటి వరకు మన వంశంలో ఆడదాని మీద చేసిన వాళ్ళే లేరు. మనం ఏం చేసినా అది అన్యాయమని అడగటానికి వచ్చిన అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని లేపేశాం. ఈ సత్యరాజు తమ్ముడు, ఈ సత్యరాజు తమ్ముడు ధర్మరాజని నాకు చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. నాకదంటే మోజు, కానీ ఆ పిల్ల నా మాట వినలేదు. అందుకే దాన్ని చంపేశాను. నువ్వు చించుకుంటావు ఎందుకు? ఊరికే నన్ను టెన్షన్ పెట్టుకో. రే, నువ్వేం టెన్షన్ పడకు, తోటకూర కేసిదే, నేను చూసుకుంటాను. సరేలే, ఊరుకోమ్మా. నీకు దండం పడతా, ఏం మాట్లాడకు. తమ్ముడు ఏం చేశాడు తెలుసా? నోరు మూసు కూర్చోండి. రోజు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు ఈ వాజమ్మ. మాట్లాడకమ్మా. ఎందుకు మాట్లాడకూడదు? మీలాంటి వాళ్ళని కన్న పాపానికి ఏ పాపిష్టి ఉండరా? ఇలాంటి ముదరుష్టి వాళ్ళని కన్నది అంటూ ఊర వాళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు నన్ను. నువ్వు ఊరుకోమ్మా. ఎలా ఊరుకోమంటారా? మీకు సత్యరాజు ధర్మరాజు అని పేర్లు పెట్టాను. అయ్యో, కానీ మీరు చేసేవన్నీ అన్యాయాలు, అక్రమాలు. వదిలే, ఊరుకోమ్మా. నేను ఊరుకో. దండం పెడతారు, ఊరుకోమ్మా. నేను ఊరుకోనరా. ఇంకా ఏమేమి చూడాలని దేవుడు రాసి పెట్టాడు. పట్టుకుంటాను. ఊరుకోమ్మా, ఊరుకో. జరిగింది ఏదో జరిగింది, వదిలే. అరే అయ్యో, నా నేను ప్రతిపట్టగా ఈ అక్రమాలన్నీ చూడలేనురా. ఏమన్నా మీ సగదేంటి? కన్న తల్లిని కాలుతో తన్నారే, మీరు ఒక మనిషేనా? అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? మిత్రులు, ఏం చూస్తున్నావురా? ఇక్కడ హాస్పిటల్కి. డాక్టర్, కండిషన్ ఎలా ఉంది? బ్లడ్ ఎక్కువ పోయింది. ఏమన్నా బ్లడ్ ఎక్కువ పోయిందా? ఇవ్వు, ఇవ్వు. ఏమీ నెగటివ్ బ్లడ్ స్టాక్ లేదు సార్. ఆహా, నీదే నెగటివ్? నాది అదే సార్. అయితే ఇవ్వు, ఇవ్వు సార్. నాకు లో బీపీ సార్. లో బీపీయా? ఏయ్, ఎవరా కత్తే? అగ్ని, 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 రే అగ్ని, ఏమైందిరా నీకు? రెండు పెక్స్ ఎక్కువ వేసానన్నయ్య. లే అగ్ని, ఏమిట్రా ఈ తాగుడు దేవదాసులాగా? నా తమ్ముడు గొప్ప ఆఫీసర్ కావాలని ఎన్నో కలలు కన్నానరా, ఏమిట్రా అది? ఎందుకు? టైం ఎంత అయిందో తెలుసా?
లారా అనంతిన, నన్నెందుకు ఊరికే బలవంత పెడతావు? ఆకలి లేదు. నువ్వు నా మాట వినవా? నువ్వు అన్నం తినేంతవరకు నేను గుక్క నీళ్లు కూడా తాగను. నువ్వు నీళ్లు తాగద్దు, నేను విస్కీ తాగుతా. సరే. అన్నయ్య, అన్నయ్య బాగా ఆకలిస్తుంది అన్నయ్య. నువ్వెడకు, నువ్వెడిస్తే నేను చూడలేదు. వద్దు. నువ్వెంత సిన్సియర్ గా టెర్రరిస్టుల్ని పట్టుకున్నావో నేను అంత సిన్సియర్ గా తీర్పిచ్చాను. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ కిరణ్, సిబిఐ ఫ్రమ్ ఢిల్లీ. హలో, షల్ ఐ జాయిన్ యూ? ప్లెజర్. ఐ నీడ్ సమ్ క్లారిఫికేషన్ సార్. ఎస్. జో కేస్ అబ్ ముజే దియా హై ఉసీ కేస్ కో పహలే ఆప్నే హ్యాండిల్ కియా థా. ఐ మీన్ జబ్ ఆప్నే పహలీ బార్ బ్లాక్ టైగర్ కే ఆద్మీ కో గిరఫ్తార్ కియా థా, వో కహాన్ ఔర్ కిస్ జగహ్ పే సార్? ప్లీజ్ సార్. You mean Eagle Lion Dragon? Yes sir. Yes sir. Yes sir. Any problem? No sir, everything is fine. Good. Conference ఎన్ని గంటలకు అవుతుంది? 10 నిమిషాలు అవుతుంది సార్. Anyway, be alert and take care. Okay, okay sir. మీ సీఎంని చంపడానికి బాంబు పెట్టాం, నీకు ధైర్యం ఉంటే ఆయన్ని రక్షించు. ఇంకా టైం 3 నిమిషాలే ఉంది. అగ్ని, ఆ
వెల్ డన్ మిస్టర్ అగ్ని, వెల్ డన్. మీరు నా ప్రాణాలు మాత్రమే కాపాడలేదు, సెంట్రల్ నుంచి వచ్చిన అధికారుల ప్రాణాలు రక్షించారు. ఆంధ్ర పోలీస్ పవర్ ఏమిటో నిరూపించారు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఆప్కే డిపార్ట్మెంట్ నే ఆప్ జైసే ఆఫీసర్ కో ఖో దియా. ఐ పిటీ యువర్ డిపార్ట్మెంట్, బట్ ఐ విల్ క్యాచ్ ద బ్లాక్ టైగర్. మిస్టర్ కిరణ్, స్టార్ట్ ఫ్రమ్ ద రూట్ సార్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పొలిటీషియన్స్, పోలీస్ అఫీషియల్స్ అండ్ లోకల్ క్రిమినల్స్ హూ ఆర్ సపోర్టింగ్ ద బ్లాక్ టైగర్. ట్రై టు క్యాచ్ దెమ్ ఫస్ట్, దెన్ యూ కెన్ ఈజీలీ గెట్ హిమ్. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్, బట్ ఐ విల్ ప్రూవ్ ఇట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏమిటి జీవా, ఇది ఆత్మహత్య అని మీరు రాశారు. మెడికల్ రిపోర్ట్లో ఏముంది, ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఉంది. మీకు అలా తోచలేదా సార్? స్టూడెంట్స్ నాకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అది ఆత్మహత్య సార్. ఐ హావ్ మై ఓన్ డౌట్స్. వాట్ ఈస్ ద కన్ఫ్యూజన్ సార్? మెడికల్ రిపోర్ట్ సేస్ ఇట్స్ ఎ మర్డర్, వేర్ యాజ్ మన ఆఫీసర్ కలెక్ట్ చేసిన రిపోర్ట్లో ఆత్మహత్య అని ఉంది. కెన్ ఐ సీ ద ఫైల్ సార్? షూర్. No doubt, sir. It's a murder. Too many complications in this case. Sir, if you don't mind. Yes. Can I handle this case? Sure. Why not? Please go ahead. Help him. Witness, I can't catch the culprits. Anyway, I'm Kiran, CBI from Delhi. Come on, play. Sorry, I am tired. బీచ్ రాస్తే పర్ ముజే చోట్ కర్ ఆ గయా. సారీ జీవా, సమ్ టైమ్స్ సమ్ గేమ్స్ దోనో కే సివాయ తీసరా ఆద్మీ నహీ ఖేల్ సక్తా. వో ఖేల్ కౌన్ సా తుమ్ సోచ్ రహే హోంగే నా? దిస్ గేమ్ బిట్వీన్ పోలీస్ అండ్ క్రిమినల్. ముజ్రిమ్ జో భీ హో, 12 ఘంటే మే అనౌన్స్ కరుంగా, 24 ఘంటే కే అందర్ గిరఫ్తార్ కరుంగా. సార్, విట్నెస్ సార్. क्या है जीवा? एविट सार, ये पेट दिखे नहीं चाना फोन अच्छी ना? मंची की इतना पार्टी सामान कौन टीनी? ना कोट को प्रति रोज ये लोग करवाए सरू संपर्क नहीं था नडू, जिला कोट ले के ही ले. इन्हें वाला बात कम तक टेंशन नहीं था अंदी. इतना नहीं नू परेशान नहीं तू डाल सिंदे. सार, वो अक्का सारे उंगल टरा? అమ్మా నా కొడక తిట్టి తీసి తిరగమోతేస్తా. ధనరాజ్, నేను పిచ్చెక్కి తిరుగుతున్నాను, నువ్వు ఇక్కడ హ్యాపీగా కూర్చున్నావా? ఎట్లా సత్య, అయ్యో నాకు చాలా టెన్షన్ ఉంది. కూలింగ్ సత్య, సత్య గుస్తానే గుస్తానే పూడగాడు కొట్టాడు, ఏం తెలియదు వదిలి. ముంగడ పాలు తాగు బాయ్. పాలు పాలిచ్చి నువ్వు నాకు జోలపాట పాడదాం అనుకుంటున్నావా? కొత్తగా వచ్చిన అధికారికి ధర్మ
ధర్మ ఈ సత్య తమ్ముడని తెలీదా? నేనెవరో తెలీదా? తీయనా కత్తి. సత్య సత్య మాటికి ఇట్లా తీయనా తీయనా అని అరుస్తావు ఎందుకు? మన బతుకులు ఇప్పుడు ఇరుసిరిగిన ఇసుక వండి లెక్క నాయని. నా మాట వినుకుంటావా? కూర్చో కూర్చో. సర్లే చెప్పు చెప్పు. వాడు లోకల్ పోలీస్ కాదు, ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ఆఫీసరు. బ్లాక్ టైగర్ ని పట్టుకునే దానికి వచ్చిండు వాడు. ఆ పని మీద ఉండగా నీ తమ్ముడిది ఎలక పిల్ల కేసు వానికి దొరికింది. ఎలక పిల్ల కేసా? నా తమ్ముడిది, నా తమ్ముడిది ఎలక పిల్ల కేసా? జరంత కూర్చుంటావా నువ్వు? చెప్తా, మన ఇద్దరి వల్ల వాణ్ణి ఫినిష్ చేసేదానికి వీలు కాలేదనుకు, వాడు వాడు వాణ్ణి తిట్టిదిసి తిరగమూత పెట్టేశాడు. ఎవడు వాడు? టైగర్ 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 అది పేరా లేక బిరుదా చెప్పు. వాడేమన్నా పెద్ద పెద్ద కింకా? ఏ మూసుకాలు కూర్చోవాయి. శోభరాజా అనే వాడు తెలుసా? శోభరాజా? వాడు చచ్చాడుగా. ఎం ధర్మరాజుకి అసలు సావున్నారా? అంటే గా శోభరాజే ఈ బ్లాక్ టైగర్. గుడ్ టేస్ట్. వాట్ ఇస్ ద డీల్? 5 lakhs ఫుల్ క్యాష్. ఎవరు నువ్వు? టైగర్, బ్లాక్ టైగర్. నువ్వు బ్లాక్ కావచ్చు వైట్ కావచ్చు, నాతో నీకేం పని? ఐ వాంట్ టు డీల్ విత్ యూ. బ్రౌన్ షుగర్, హెరాయిన్, చరస్? నో, ఐ వాంట్ శోభరాజ్ రికార్డ్. శోభరాజ్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయని నీకెలా తెలుసు? ఎవరా నువ్వు? నేనెవరా? గుర్తుపట్టు. శోభరాజ్. ఎస్, యు ఆర్ రైట్ స్ట్రేంజర్. యు ఆర్ నాట్ డేంజర్. టైగర్ ఐస్ ఆర్ మోస్ట్ డేంజరస్. నో. ఏం కావాలో అడుగు శోభరాజ్. ఆస్తి ఐశ్వర్యం అన్ని ఇస్తాను, నన్ను మాత్రం చంపొద్దు. ప్లీజ్. ఏం ప్రామిస్ చేశావు? నన్ను పోలీసులు వెంటాడుతున్నారని తెలిసి నా మరియా సంగతి చూసుకుంటానన్నావు. మరియా నువ్వు బతికేట్టు చేయలేదు, సో నువ్వు బతకూడదు. స్ట్రేంజర్, దిస్ ఇస్ టైగర్ నేచర్. అంటే స్ట్రేంజర్ యాక్సిడెంట్లో వచ్చావలా? వాణ్ణి బ్లాక్ టైగర్ చంపాడా? ఎవడలా చేస్తే నాకెందుకు? ధనరాజ్, నువ్వేం చేస్తావో ఆ టైగర్ ఏం చేస్తాడో నాకు తెలీదు. నాకు నా తమ్ముడు కావాలి. జీవా చెప్పింది నిలబట్టితే ఆఫీసరు బౌత్ స్ట్రీట్. ఇప్పుడు నీ తమ్ముడు బయటపడాలంటే వాడు చేసిన హత్యని ఇంకెవాడని ఎత్తినేసుకొని తనే మటర చేశానని చెప్పాలి. కష్పంటులు ఎవరున్నారు? ఆల్బర్ట్. వాడు కాని ఒప్పుకుంటే నీ తమ్ముడు బయటపడతాడు. ఆల్బర్ట్ ని ఒప్పిస్తావా? వాడి బాబుని ఒప్పిస్తాను. నువ్వు ఆ పని చేయి. వచ్చిన చేత చిత్తూరులా చింతకాయలు అమ్మిస్తా. నా స్వాతి చచ్చింది, నా స్వాతిని చంపింది ఎవరో చెప్పండిరా. ఆ ధర్మరాజు నా స్వాతిని చంపాడు అని చెప్పండిరా. అయ్యా, ధర్మ స్వాతిని చంపడం చూసింది ఇదిగో ఈ పిచ్చోడే. నువ్వు చెప్ప, ఎవరు చెప్పరా? ఆ ధర్మరాజు నా స్వాతిని పిచ్చోడు వాడు కదరా చవట. నువ్వు చెప్పండి. అయితే నువ్వే చంపుండాలి. నా స్వాతి నువ్వే చంపేవన్న సంగతి నాకు తెలుసు. నా స్వాతి ఎందుకు చంపేవరా చెప్పరా? నన్నే పట్టుకున్నావా? ఓ పిచ్చుడు కదూ, నీకు భయమే లేదు? ఎవరి దగ్గర ఏం మాట్లాడతావో ఏం చేస్తావో తెలీదు. నువ్వు బతికున్నావంటే నేను పిచ్చాను అవుతాను. Oh.
Ultraphone Corporation. Sir, Swati ke matra case mein maine qatil ko arrest kiya hai sir. Kahan hai wo? Wo andar hai sir. Hey, Swati ka khun tumne kiya? Swati nannu love cheyaledu. Anduke danni champesam. Daniki aa Vikas gade sakshi. वाणी ले स्वाति का खून धर्म ने किया है ये मुझे पता है लेकिन तुम कितना भी नाटक करो धर्म नहीं बचेगा बताओ सच बताओ दानी ले जम जानो बताओ नू वेन्नी साल लड़ी ना सरे स्वाति ने विकास ने चंपिनी नेने नेने Jeeva. Jee sir. Go and bring those medical reports. Yes sir. CBI Kiran speaking. Yes sir. Please send the Swati's report through Jeeva. Okay? Okay sir. Rana sir, isko andar dalo. Rana. గట్లా జరగనే కూడదు ఏం చేస్తున్నారు నో నో ధనరాజ్ ఆర్ యు మ్యాడ్ ఏమైంది మీకు అయ్యో నన్ను ఎందుకు కాల్ చేశారు నేను ఏం జవాబు చెప్పాలి నో ధనరాజ్ ధనరాజ్ నీకు అది పిచ్చి కిందా నో నో ధనరాజ్ నో వాట్ హ్యాపెన్ సార్ చార్ ఆద్మీ పతా నాయ్ కౌన్ థే ముజే మార్ కర్ మేరీ ఫైల్ లేకే చలే గయే సార్ యు బ్లాగ్ अल्बर्ट बेकसूर है धर्मा को मुजरिम साबित करने के लिए एक ही सबूत था वो थी मेडिकल रिपोर्ट तुम बता रहे हो कि वो कहीं छिन के भाग गया बताओ कौन है वो रात के अंधेरे में पता नहीं चला सर कम ऑन ఒక డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేయి చేసుకుంటున్నారే వై మైండ్ యువర్ జాబ్ తుమ్ కిస్ లాయో నిరపరాధ ఆల్బర్ట్ ని మీ కస్టడీలో విడిపించడానికి బెయిల్ ఆర్డర్ రాణా సార్ ఆల్బర్ట్ కు లేకరావు సార్ సార్ హీ ఇస్ డెడ్ వాట్ నో ఆల్బర్ట్ 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 ఏ క్యా క్యా సార్ ఆపనే आपने टॉर्चर करके इसको भी मार दिया ये क्या बकते हो मैंने इसको मार दिया स्टॉप इट ఒక నిరపరాధిని సంపడమే కాకుండా మీ తప్పులు దాచుకోవడానికి వీని కొడుతున్నారా ఏయ్ నువ్వు చేసిన హత్యకి కోర్టు ఇచ్చే శిక్ష 14 సంవత్సరాలు అది వాదనలన్నీ విన్న తర్వాత బట్ లా ఆఫ్ రౌడీజం లో దేర్ ఇస్ నో టైం నో డిసిషన్ ఓన్లీ కిల్లింగ్ Ah!
వద్దు సార్, ఈ చీకట్లో ఎక్కడైనా వెతుకుతాం. డ్యూటీలో అలా మాట్లాడడానికి సిగ్గులేదు. కమ్ ఆన్, లెట్స్ మూవ్. మై గాడ్ ఆఫీసర్. ఎస్ సార్. బాడీని తీసుకెళ్ళి జీప్లో ఉంచండి. మళ్ళీ యూనిఫామ్ వేసుకున్నాను, డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఈ అగ్నిసాక్షిగా నీ కోరిక నెరవేరుస్తాను. విజయ్ సార్, వేర్ ఇస్ కిరణ్స్ బాడీ? రిజర్వ్ రూమ్. Definitely, sir. I will prove it. Oh, God. Vijay. Sir. I want the photographs of this body within half an hour. Okay, sir. Good morning, sir. See him in Chodale. Hello, sir. Sir. Officer, ekkada vachar, sir. Raman. Okay, sir. Thank you. Yes, Mr. Agni. What's the matter? It's very serious matter, sir. Oka aparadhini pattukovalani mana department prayatnistunna. అతను ఎందుకు పట్టుకోలేకపోతున్నావు అన్నదే ఈ మ్యాటర్ సార్. యు మీన్ బ్లాక్ టైగర్? ఎస్ సార్. మిస్టర్ అగ్ని, బ్లాక్ టైగర్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మీరు చెప్పదలుచుకున్నది ఏమిటో స్ట్రైట్గా చెప్పండి. సార్, సమ్ పొలిటికల్ లీడర్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ వాడికి తొత్తులుగా ఉన్నారు. ఆ కారణం వల్లే బ్లాక్ టైగర్ ఎస్కేప్ అవుతున్నాడు. అలాంటి హైర్ ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఎలాంటి సాక్ష్యాధారాలు వాడికి వ్యతిరేకంగా దొరకడం లేదు సార్. ఏమంటున్నారు? అది ఎలా ప్రూవ్ చేస్తారు? ఐ హావ్ విట్నెస్ సార్. సార్, కిరణ్ శవం మీద ఉన్న గుర్తు అశోక చక్రం. ఈ చక్రం పోలీస్ బెల్ట్ మీద ఉండే సింబల్. ఇది పెట్టుకునే అధికారం ఒక పోలీస్ ఆఫీసర్కే ఉంది తప్ప మరెవరికీ లేదు. ఈ ఆధారం వల్లే మన డిపార్ట్మెంట్లో ఉన్న దుష్ట శక్తులకు ఇందులో భాగం ఉందని తెలుస్తోంది. ఓకే,
ఈ కిరణ్ చావుకి బ్లాక్ టైగర్ కి ఏమిటి సంబంధం? సంబంధం ఉంది సార్. ఇక్కడ జరుగుతున్న సంఘటనలకి బ్లాక్ టైగర్ కి లింక్ ఉంది సార్. వాట్ యూ మీన్? ఐ మీన్ ఐ కాంట్ టెల్ యూ సార్. ఐ ప్రూవ్ ఇట్ బట్ ఐ వాంట్ అ స్పెషల్ పర్మిషన్. అగ్ని. ఎస్ సార్. నాకు ఆ ఏరియా ఈ ఏరియా అంటూ రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు సార్. పోలీస్ కానిస్టేబుల్సే కానీ, హయ్యర్ అఫీషియల్సే కానీ, పొలిటికల్ లీడర్సే కానీ, వారు ఎవరైనా సరే నాకు ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్పెషల్ పర్మిషన్ కావాలి సార్. సార్ సార్ ప్లీజ్ సార్ గివ్ మీ ద పర్మిషన్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సార్ ప్లీజ్. ష్యూర్. నీలాంటి సిన్సియర్ ఆఫీసర్కి సపోర్ట్ చేయలేదంటే నేను చీఫ్ మినిస్టర్గా ఉండటంలో అర్థమే లేదు. మిస్టర్ అగ్ని సార్, ఐ గాట్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. ఐ విల్ గివ్ యూ స్పెషల్ పర్మిషన్ బట్ బీ కేర్ఫుల్. ఏవయ్యా ధనరాజు, కిరణ్ని చంపాలని ప్లాన్ వేసింది మనం, వారితో పాటు ఆ ముగ్గురు నాయాళ్ళు ఎలా చచ్చారయ్యా? చిల్లి చికెన్ నిండి చచ్చిండ్రు. నన్ను అడిగితేవై నీ తమ్ముని చేసిన లుచ్చాపనికి ఒక్కని చంపేనికి వెళ్ళి నలుగురు నాయాళ్ళు చచ్చిండ్రు. దీనికి అంతా కారణం నా బ్లాక్ టైగర్ గాడేని అఖబార్లు రాసేసిండ్రు. ఏసేమని తెలిస్తే నన్ను పట్టుకొని గుంజేస్తాడు. నేనేదో మంచి పోరిని సెటప్ చేసుకున్నామనుకుంటే పీకల మీదకి తెచ్చి ప్రాణం తీసాడు కదా భయ్. చాలు తగ్గవయ్యా, నేను కత్తి తీశానంటే పుచ్చలు పుచ్చకాయలా లేస్తాయి. ఓకే కత్తి కట్టని చుట్టి కొట్టడం నీకు గుర్తి సంగతి చూసుకోవై. నేను స్టేట్ లెవెల్ నాయన. నువ్వు ఇట్లా స్టేట్ అయితే వాడు గట్ల ఇంటర్నేషనల్. నేను నువ్వు నా గోచిగుడ్ల వెళ్ళవే. నా తమ్ముని గోచిగుడ్ల లెవెల్ అంటావా? అంతకంటే తక్కువే. డమాక్లేనికి చెత్త నా కొడుకు పోయిపోయి కాపోరేం కలబడ్డాడు. నేను ఇట్లా చిచ్చికేసే 16 పొరులు క్యూలో నిలుస్తారు, కూర్చోమంటే పడుకునేశారు భయ్. ఈ చిన్న విషయం గురించి ఇంత చర్చందుకయ్యా? నేను చేసిన 25 హత్యల్లో ఇది ఒకటి. ఛా, నేను ఇండియాలో పుట్టుండకూడదు. నువ్వు అసలు ఇండియాలో కాదు భయ్, ప్రపంచంలో పుట్టి ఉండకూడదు. టైగర్. క్రిమినల్ ఫైల్ని తయారు చేసిన మీరు అది అక్కడే ఉండాలి. ఫస్ట్ పేజీ తిప్పటానికి ట్రై చేస్తే ఫైల్ని క్లోజ్ చేస్తా. ఐ మీన్ మీ ఇద్దరిని లేపేస్తాను. టైగర్ టైగర్, వీళ్ళిద్దరు నాకు కావాల్సిన వాళ్ళు. వాళ్ళిద్దరూ నీకు ఎలా కావాల్సిన వాళ్ళు, అలాగే ఐ వాంట్ మై కోబ్రా. ఐ వాంట్ మై కోబ్రా బ్యాక్. అరెస్ట్ చేసరికి పోలీస్ జబర్దస్తి ఏర్పాటు చేసిండ్రు. నువ్వు సిటీలో తిరగడం మంచిది కాదు. నీకు నీ తమ్ముడు కోబ్రాని అప్పగించే పూచి నాది. దట్స్ గుడ్. చూస్తేరికి ముందుకు పోతే గొయ్యి, వెనకపోతే నుయ్యి. నేను నిజం చెప్తాండా, నాకు సీఎం అయ్యే ఛాన్స్లే. నాకు ఈ పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చేలోగా నా ఆయుధాన్ని తీరిపోద్ది సార్. మిస్టర్ విజయ్, ఫ్రమ్ టుడే మనం ఎక్కడెక్కడికి వెళ్తామో, ఎవరెవరిని మీట్ అవుతామో, మన ఇన్వెస్టిగేషన్లో దొరికే క్లూస్తో సహా అన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. ఎస్ సార్. కొడక నాకే ఎదురు చెప్పు. సారీ. ఏం గురు, ఒక్కదప్పుగా బేరమన్నాడు, ఒక్క చవట్లా ఉన్నాడే. పడింది కొట్టాడు. చిల్డి పేరు అడిగాడు, కరెంట్ లేదు, వారం పేరు ఉందన్న దానికి కొట్టాడు సార్. సంతకం చెయ్యి, సంతకం చెయ్యి. చిల్డ్ బీర్ కావాలా? నేస్తా రాబే. వదులు, నేనెవరో నీకు తెలియదు. కమాన్ రస్కల్. ఇక్కడ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎవరు? ఇన్స్పెక్టర్ ప్రతాప్ సార్. విజయ్, ఇదిగో ఎఫ్ఐఆర్ రెడీ చేయమ. ఎస్ సార్. సార్. Mr. Jeeva, I think your condition is good. It'll be better if you join the duty tomorrow and come to my chamber with all the current records, okay? Yes, sir.
నా కొడక నా దగ్గర చూపించు. గుడ్ మార్నింగ్ సార్. జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఒక మనిషిని అరెస్ట్ చేసి సెల్లో వేసి ఎఫ్ఐఆర్ రెడీ చేయమని చెప్పి వెళ్ళాను. చేశారా సార్? అది ఓకే 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 ఓకే. చేయలేదా? సరే, ఆ మనిషి ఎక్కడ? రామయ్య, ఆ సెల్లో ఉన్నది ఎవరు? వాడు ఏడయ్యా? మిస్టర్ ప్రతాప్, don't try to play with Agni. This is the first and last warning. Inko sari tappu chesthe ee uniform ni onti meed undadu. Nuvvu apavathura list lo cell lo untavu. Mind that. Vidai. Hey, rala. Hey. Mr. Pratap, ika FIR ready cheyalsina avasaram ledu. Do what I say. That's good. Hey! Agni! Om Surya Swaha, Om Chandra Swaha, Om Kala Swaha, Om Budha Swaha, Om Bhaskara Swaha, Om Shukra Swaha, Om Saneshwara Swaha, Om రెండు గంటల నుంచి నా తమ్ముడిని సెల్లో ఉంచే ధైర్యం వచ్చిందా మీకు? ఎవడరా నా తమ్ముడిని పట్టుకుంది? వదిలిపెట్టు. కీ లేదు, అగ్ని గారు తీసుకెళ్లారు. కీ లేదా? కీ లేదట, కీ లేదు. కీ లేకపోతే రా కుట్లకు పడ కొడక. పద్మ
శాబాష్. అయ్యో వద్దు సత్య, అగ్ని కలిస్తే నేను ఊరికే వాళ్ళు. వాడంటే నీకు అంత భయమా? ఈ సత్య, ఈ సత్య అంటే భయమే లేదా నీకు? నన్న గొట్టంగాడు వాడమ్మ ఈ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే లెవెల్కి తెచ్చాడు. నేను ఆ గాండు గాడిని ఊరికి వదల్నా. ఈ సత్య ఎవడు వాడు? అగ్న. ఆ అగ్నిని అర్పిస్తాను. గో టు సోమాజిగూడ పోలీస్ స్టేషన్. ఇక్కడికి వచ్చి నిన్ను కొట్టి ధర్మాన్ని తీసుకెళ్ళినట్టుగా నువ్వే విట్నెస్. నో ఎక్స్ప్లెనేషన్. అక్కడే ఆగరా. ఇంతవరకు ఏ పోలీస్ వాడు మా ఇంటి గుమ్మం దాటి రానే లేదు. నువ్వేనా అగ్ని? విజయ్, ఏం పని మీద వచ్చావు? సత్య, నీకు అరెస్ట్ వారెంట్. అరెస్ట్ వారెంటా? ఇలారా ఇలారా, అరెస్ట్ వారెంట్ అంటే ఏంటో నీకు తెలుసా? నాకు తెలీదురా. అందులో విసిరిపారేసి ఇంటికి వెళ్ళు. ఇంకా నుంచున్నావా? నువ్వెవడ్రా? అగ్ని 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 అగ్ని. పోలీస్ మీ గుమ్మమే దాటలేదన్నావుగా, అందుకే ఆ గుమ్మమే లేకుండా లేపేశాను. కత్తి పట్టుకునే గ్రిప్ లేదు, నువ్వు ఒక రౌడీవా? రౌడీజం అన్న మాటకి అర్థం తెలుసురా నీకు. పోలీస్ మీదే చేయొచ్చేంత ధైర్యమా? ఏ గాండు, ఈ యూనిఫామ్ తీసేస్తే రౌడీజంలో నేను నీ అబ్బన్రా, పెద్ద రౌడీన్రా, పెద్ద రౌడీ. ఆ కడుపులో ఉన్న బిడ్డకి వీడు తండ్రా? నాకెందుకో డౌట్గా ఉంది. కొద్దిగా నా కొడుకులా ఉన్నాడే వీడు. హలో, నీ ఫోన్కే వెయిట్ చేస్తున్నాను. నీకు దమ్ముంటే ఈ ఫోన్లో మాట్లాడే వ్యక్తిని ఎదిరించు. నాకు రికమెండేషనా? ఇన్ఫ్లుయెన్సా? పెట్రా, నోరు మూసుకుని ఫోన్ పెట్రా. తప్పు మాట్లాడితే క్షమించమ్మా. నీకు పుట్టబోయే బిడ్డ ఇలాంటి బేవాల్స్ నా కొడుకు పుట్టకూడదు. నన్నే పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా?
విజయ్ ప్రతాప్ పిలు. ఏ అగ్ని ప్రతాప్, నువ్వు డ్యూటీలో ఉన్న టైంలో వీడు నిన్ను కొట్టాడు కదా, డ్యూటీలో ఉన్నవాడి మీద చేయి చేసుకుంటే దాని పరిణామం ఏమిటో ఇప్పుడు నువ్వు చూపించుకోవాలి. హిట్, నువ్వు వాణ్ణి కొడతావా లేక నేను నిన్ను కొట్టనా? ప్రతాప్, పోలీస్ అంటే ఇది. ఏ విషయమైనా మా ఆఫీసర్ అగ్నితో మాట్లాడండి. ఎప్పుడు వస్తాడు ఆయన? గుడ్ మార్నింగ్ సార్. మిస్ విజయ్ సార్, వాట్స్ ద టైం నౌ? 4:30. మార్నింగ్ ఈవినింగ్ తేడా తెలీదు, వీళ్ళంతా అడ్వకేట్ సార్. వీళ్ళు సత్య కేసు గురించి వచ్చారు. సత్యరాజుని ఆధారం బట్టి అరెస్ట్ చేశారు. ఆధారమా? ఒక డ్యూటీ మీద ఉన్న ఆఫీసర్ మీద చేయి చేసుకున్నందుకు అరెస్ట్ చేశాను. ఫర్ ఇన్ఫర్మేషన్, రేపుకు బెయిల్ ఉంది, మర్డర్కు బెయిల్ ఉంది, ఈ మధ్య టాడా కేసుకి బెయిల్ ఇస్తున్నారు. కానీ నా దృష్టిలో ఈ కేసుకి బెయిలే లేదు, బికాస్ ఐ హావ్ ఎ నాన్ బెయిలబుల్ వారెంట్. ఆ లేదు ఊ లేదు, బెటర్ వి మీట్ ఇన్ ద కోర్ట్ టుమారో. అవుట్ ప్లీజ్ జెంటిల్మెన్. మిస్టర్ విజయ్ సార్, దే ఆర్ నాట్ జెంటిల్మెన్, మెంటల్ మెన్. ఎంత ప్రయత్నించినా బెయిల్ దొరకల. ఆఫీసర్ స్ట్రిక్ట్. వాళ్ళ మీద ఉమ్మేసేవాళ్ళే. సిటీ హైవేలకి ఇట్లా వస్తా అంటే నేను కాదు, నా కారు. నా కారు వస్తుంటే చాలు అయ్యి ఏసీ డీసీ ఎస్పీ డిఎస్పీ ఐజీ డిఐజీ కనుక నా కారు గౌరవం ఇస్తారు. గస్మంటిది నేను ఇక్కడికి వచ్చి కూర్చొని 2 నిమిషాలైనా నించని గౌరవించడం మానేసి కూర్చొని భోజనం కొడతానా? నేనెవరు తెలుసా? ధనరాజ్. షట్ అప్. ఐ నో హూమ్ టు రెస్పెక్ట్ అండ్ హూమ్ నాట్ టు రెస్పెక్ట్. నువ్వు మహాత్మా గాంధీతో కలిసి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నావా? సుభాష్ చంద్రబోస్ క్లాస్మేట్వా? లేక నువ్వేమైనా నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడానికి ప్లాన్ ఇచ్చావా? అగ్ని, నా మైండ్ లో ఉన్నది ఓన్లీ క్రిమినల్స్ లిస్ట్. నువ్వు క్రిమినల్ వా? గెట్ అవుట్ ఐసే. అవుట్. పోలీస్ ఆఫీసర్ అగ్ని, మీ తమ్ముడిని అరెస్ట్ చేసి లాకప్లో వేశారా? అవును. 2 సార్లు మీ తమ్ముడిని అరెస్ట్ చేశారా? అదే లేదే. ఎస్ఐ ప్రతాప్ను కొట్టి లాకప్ తాళం విరగొట్టి మీ తమ్ముడిని మీరు తీసుకువెళ్లారని అగ్ని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి లాకప్లో వేశారు. మీరేమంటారు? అంత అబద్ధం. ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం వీలవుతుందా? పోలీసులు ఊరుకుంటారా సార్? ధర్మ ఎక్కడా అని అడిగారు, నాకు తెలియదు అన్నాను. నన్ను పట్టుకొచ్చి లాకప్లో వేశారు సార్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక ఆఫీసర్ అగ్ని గారిని ఎగ్జామిన్ చేయడానికి అనుమతించాలని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మిస్టర్ అగ్ని, మీరు ధర్మరాజుని ఒక వ్యక్తిని కొట్టాడన్న నేరానికి అరెస్ట్ చేశారు కదూ? అవును. ఎఫ్ఐఆర్ ఎందుకు రెడీ చేయాలా? అది డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ చేయాల్సిన పని. మీరు రెండవసారి ధర్మను అరెస్ట్ చేసినప్పుడు ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నా కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ రాయించలా? ఎఫ్ఐఆర్ రెడీ చేస్తే ఈయన బెయిల్ మీద విడుదలవుతారని. అది చట్ట వ్యతిరేకం అని మీకు తెలియదా? శిక్ష అంటే ఏమిటో తెలియాలని ఎఫ్ఐఆర్ రాయించలేదు. సత్యను ఎందుకు అరెస్ట్ చేశారు? లాకప్ లో ఉన్న ధర్మను విడిపించాలని డ్యూటీలో ఉన్న ఎస్ఐ మీద చేసేసుకున్నందుకే ఈ సత్యను అరెస్ట్ చేశాను. యువర్ ఆనర్, ఇది అబద్ధం. పచ్చి అబద్ధం అంటానికి సందేహమే లేదు. వాట్ యు మీన్? ఐ మీన్ పాయింట్ నెంబర్ 1, మీరు ధర్మరాజును అరెస్ట్ చేసినప్పుడు ప్రతాప్ డ్యూటీలో జాయిన్ అవ్వలేదు. పాయింట్ నెంబర్ 2, మీరు నిజంగా ధర్మను అరెస్ట్ చేస్తుంటే ఎఫ్ఐఆర్ ఉండేది. వ్యక్తిగత కక్షల వల్ల ధర్మ లాకప్ నుంచి తప్పించుకున్నాడు. మళ్ళీ అతను అరెస్ట్ చేసి లాకప్లో వేస్తే వాళ్ళ అన్నయ్య సత్య స్టేషన్కి వచ్చి ప్రతాప్ను కొట్టి లాకప్ తాళం విరగొట్టి ధర్మను తీసుకెళ్లాడంటూ ఒక కట్టు కథ కల్పించి గౌరవంగా జీవిస్తున్న సత్యని అరెస్ట్ చేసి లాకప్లో వేశారు. యువర్ ఆనర్, ఇదంతా చూస్తుంటే ఇదో కట్టు కథ అంటానికి అనుమానమే లేదు. అధ్యక్ష యువర్ ఆనర్, ఈ కేసులో ముఖ్య సాక్షి అయిన సబ్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ని విచారణ జరిపించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రొసీడ్. మిస్టర్ ప్రతాప్, మీకు ధర్మరాజ్ తెలుసా? తెలియదు సార్. అయితే మిస్టర్ అగ్నికుమార్ ధర్మరాజును అరెస్ట్ చేసి లాకప్లో వేశానని చెప్తున్నారే. ఎఫ్ఐఆర్ రాసి ఉండాలి కదా సార్? సత్యరాజు స్టేషన్కి వచ్చి మిమ్మల్ని కొట్టి ధర్మాన్ని తీసుకెళ్ళింది నిజమా?
అందువల్ల ఈ దెబ్బలు తగిలినాయా? కాదు సార్, నేను డ్యూటీకి వచ్చేటప్పుడు బైక్ యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. డాక్టర్ రిపోర్టు మీరే చూడండి సార్. సత్యం మిమ్మల్ని కొట్టలేదా? లేదు సార్, ఈ కేసుకి నాకు సంబంధం లేదు సార్. సత్యం ఎవరన్నా సాక్ష్యాధారాలు? నో 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 యువరానా, ఐ హావ్ వన్ నో విట్నెస్ యువరానా, ఐ హావ్ వన్ నో విట్నెస్ యువరానా, ఐ హావ్ వన్ నో విట్నెస్. యువరానా, ధర్మం అరెస్ట్ చేసినందుకు వీడు ఒక విట్నెస్. చెప్పు చెప్పు. ఈయన ఎవరన్నా తెలియదండి, ఆయన ఎప్పుడు నేను చూడలేదండి. మిస్టర్ అగ్ని, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ సారీ యువరానా. సాక్ష్యాధారాలను బట్టి సత్యరాజు నిరపరాధిని తీర్మానించి న్యాయస్థానం అతన్ని విడుదల చేస్తున్నది. జన్మనిచ్చిన తల్లి రుణం ఈ జన్మలో తీర్చుకోలేమంటారు. నిజం, కన్నతల్లి కంటే ఆరాధ్య దైవం న్యాయదేవత అంటూ నిన్ను సృష్టించారు ప్రజలు. న్యాయమో అన్యాయమో తెలియకుండా నీ కళ్ళకు గంతలు కట్టి దాగుడుమూతలాట ఆడారు. ఆటైపోయింది, అందరూ అందరూ వెళ్ళిపోయారు. నువ్వు ఒక రాతి బొమ్మవని వాళ్ళకి తెలిసింది. నీ ఈ తులాభారంలో సత్యం ఓడిందో అసత్యం ఓడిందో నువ్వు చూడలేవు. అది లోకానికే తెలుసు. జరిగింది అన్యాయమని తెలిసినా, నీకు కళ్ళు తెరిచి చూడాలనే కోరిక కలిగినా నువ్వు చూడకూడదని నీ ఈ కళ్ళకి గద్దలు కట్టారు. క్షమించండి సార్, క్షమార్పణకి అర్హత నాకు లేదు, నాకు తెలుసు. కానీ వీధి నాతో ఆడుకుంది సార్. సార్, కాకి యూనిఫారం వేసుకున్నప్పుడు లేని ధైర్యం మిమ్మల్ని చూశాకే వచ్చింది సార్. మిమ్మల్ని చూశాకే వచ్చింది. మొదటిసారిగా ఒక పోలీస్ ఆఫీసర్గా అన్యాయాన్ని ఎదిరించాను. సిన్సియర్ ఆఫీసర్ని అయ్యాను నేను, చాలా గర్వపడ్డాను. కానీ కాలేదు, కాలేదు సార్. సార్, నేను నిజం చెబితే నా భార్య బిడ్డల్లోకి దక్కరు సార్. చూడండి సార్, అలా చూడండి సార్. చెప్పండి సార్, ఏం చేయాలో చెప్పండి సార్. నేను ఏం చెయ్యాలి? ప్రతాప్, ఒక పోలీస్ ఆఫీసర్కి సెంటిమెంట్ ఉండకూడదు. సెంటిమెంట్ ఉంటే పోలీస్ ఆఫీసర్ అవ్వకూడదు. తన స్వార్థానికి న్యాయాన్ని బలి చేసే అధికారం ఎవరికీ లేదు ప్రతాప్, ఎవరికీ లేదు. నన్ను క్షమించండి సార్. నిన్ను క్షమిస్తాను. డూ వన్ థింగ్. బెటర్ యు రిజైన్ యువర్ జాబ్ సార్. Yes, you are unfit to be a police officer. Remove it, I say. Remove it, remove it, remove it, remove it. Yes, sir. I am unfit for this job, sir. Sir, this is my last salute, sir. మిస్టర్ అగ్ని, నిన్న నీ ఆఫీస్లా నన్ను అవమానించిన సంగతి నీకు నీ అసిస్టెంట్కే తెలుసు. కానీ ఏ దినం నీకు జరిగిన అవమానం సిటీ మొత్తంలో తెలిసిపోయింది. ఏమని అడిగినావు నువ్వు? నేను మహాత్మా గాంధీతో స్వతంత్ర పోరాటంలో పోయినవుని గాను, సుభాష్ చంద్రబోస్ క్లాస్మేట్ని గాను, నాగార్జున సాగర్ డ్యామ్కి ప్లాన్ ఇచ్చినని గాను, కానీ రాజకీయవేత్తని, క్రిమినల్ రాజకీయవేత్తని? మీరు న్యాయదేవత కళ్ళ నుంచి తప్పించుకోవచ్చు, కానీ అగ్ని, ఈ అగ్ని కళ్ళ నుంచి తప్పించుకోవడం మీ తరం కాదు. అగ్ని సార్, సారీ, కోర్టులో జరిగిందని తప్పించి చాలా బాధపడ్డాను. ఎనీవే, మన ప్రొఫెషన్లో ఇవన్నీ కామనే. డోంట్ వరీ, ఏదో ఒక రోజు నువ్వే గెలుస్తావు. థ్యాంక్ యూ సార్. ఓకే, బై ది బై, కరెంట్ కేసు ఏమైంది? ఆ పని మీద వెళ్తున్నాను సార్. గుడ్, క్యారీ ఆన్ సార్. విజయ్ సార్, కమ్ విత్ మీ. హలో, స్వాతి మద్ర కేసు సంబంధించిన ఫైల్
ఇదిగో సార్, హత్య జరిగిన స్థలానికి ముందు మీరే వెళ్ళారా? ఎస్ సార్. అక్కడ మీకేదైనా హత్య గురించి క్లూ దొరికిందా? అక్కడ ఒక స్టూడెంట్ పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు సార్, స్వాతిని నేనే చంపాను నేనే చంపాను అన్నాడు. అందువల్ల అది హత్య అయ్యి ఉంటుందేమోనని నాకు అనుమానం వచ్చింది సార్. మరి మీరు ఆయన ఎందుకు కస్టడీలోకి తీసుకోలేదు సార్? వాడు పిచ్చోడు, వాడి ధోరణి వాలకం చూస్తే నాకు వాడి మీద అనుమానం రాలేదు, అందుకే యాక్షన్ తీసుకోలేదు, బాడీని పోస్ట్ మార్టంకి పంపాను. ఓకే, మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఇది హత్య అని అనుమానం వచ్చింది. అప్పుడు కిరణ్ ఈ కేసును హ్యాండిల్ చేశాడు. ఈ కేసును రీఇన్వెస్టిగేషన్ చేయడానికి మీరు కిరణ్ కాలేజీకి వెళ్ళాను. అక్కడ ఎవరెవరిని ఎంక్వైరీ చేశారు? అక్కడ ఉన్న స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేస్తే ఎవరూ సరైన ఆన్సర్ ఇవ్వలేదు, కానీ ఒక స్టూడెంట్ మాత్రం అది హత్యనని క్లియర్గా చెప్పాడు. అతనెవరు సార్? అతను ఓకే ఓకే, నేనే చెప్తాను. అతను ధర్మరాజు కదా? అవును సార్. బై ద వే మిస్టర్ జీవా, ధర్మ మీకు ఎలా తెలుసు? అతను కాలేజ్ స్టూడెంట్ అంతే. మీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎగ్జామ్స్ లో వికాస్ ఫెయిల్ అయ్యాడు. ఎస్ సార్. ఫెయిల్ అయినందుకు ఆ రోజు స్వాతి వికాస్ని అవమానించింది. ఆ కోపంతో వికాస్ స్వాతిని మొరటుగా కొట్టి చంపేశాడు. ఎస్ సార్. బట్ ఐ మైండ్ యూ, వికాస్ వాస్ అ ర్యాంక్ స్టూడెంట్. ఎనీవే ఈ డౌట్ ధర్మకి మాత్రమే వచ్చింది, ఈ కాలేజీలో మరెవరికి రాలేదు. స్వాతి చచ్చినప్పుడు స్పాట్ లో ఆల్బర్ట్ లేడు, మీరు ఫస్ట్ టైం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆల్బర్ట్ లేడు, కిరణ్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆల్బర్ట్ లేడు. అలాంటప్పుడు స్వాతిని వికాసే హత్య చేశాడని ఆల్బర్ట్ కు మాత్రం ఎలా తెలిసింది సార్? అది రిలాక్స్ రిలాక్స్, ఆల్బర్ట్ ని మీరు ఏ డెత్ స్పాట్ లోనూ అరెస్ట్ చేయలేదు. యామ్ రైట్ మిస్టర్ జీవా? ఎస్ సార్. గుడ్. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, కిరణ్ మిమ్మల్ని కమిషనర్ ఆఫీస్ లో ఉన్న ఫైల్ ని తేవడానికి పంపారు, కానీ మీరు తేలేదు. ఏ? ఓ, ఐఎమ్ సారీ. దారిలో మిమ్మల్ని ఎవరో కొట్టి ఫైల్ ఎత్తుకెళ్లారు. వాళ్ళెవరో మీకు తెలీదా మిస్టర్ జీవా? వాళ్ళు ముసుగులేసుకున్నారు. ఓకే ఓకే ఓకే. అక్కడి నుంచి మీరు స్టేషన్ కు వచ్చారు, ఆలోగా ఆల్బర్ట్ చనిపోయాడు. అప్పుడు మీరు కిరణ్ టార్చర్ వల్లే ఆల్బర్ట్ చచ్చాడన్నారు. కిరణ్ కోపంతో మిమ్మల్ని అటాక్ చేశాడు, మీరు హాస్పిటల్లో చేరారు, ఆ రోజే కిరణ్ హత్య చేయబడ్డాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ మిస్టర్ జీవా. అంతా ప్లాన్ ప్రకారం జరిగింది. ఆల్బర్ట్ బాడీని రానా వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించాడు వితౌట్ ఏ పోస్ట్ మార్టం. మిస్టర్ జీవా, ఆల్బర్ట్ వాజ్ అ క్రిస్టియన్. ఆయన బాడీని దహనం చేసుంటారు, పేటికలో పెట్టి పూడ్చి పెట్టుంటారు. సో ఇంకా బాడీ స్పాయిల్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఐ వాంట్ టు సీ దట్ బాడీ ఇమిడియట్. సార్, బాడీని పోస్ట్ మార్టం పంపి రిపోర్ట్ తీసుకురా. ఓకే సార్. మిస్టర్ జీవా, మీరు ఇక్కడే ఉండండి. ఎస్ సార్. మిస్టర్ రానా, ఆల్బర్ట్ బాడీని వితౌట్ పోస్ట్ మార్టం ఎందుకు వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించారు సార్? అది లాకప్ డెత్, అందులో సెంట్రల్ ఆఫీసర్ చేసిన హత్య, జనానికి తెలిస్తే గొడవ వచ్చిపడుతుందని. జీవా ఆల్బర్ట్ ని కస్టడీలోకి తీసుకున్నప్పుడు టైం ఎంత? కిరణ్ వచ్చినప్పుడు టైం ఎంత? నేను ఇన్ఫోన్ చేసిన కానీ తర్వాత వచ్చారు సార్. ఆయన వచ్చిన వన్ అవర్ టైమ్ లో మీరేవే ఆల్బర్ట్ ని టార్చర్ చేశారా? ఓకే ఓకే ఓకే, కిరణ్ ఒక్కరే టార్చర్ చేశారు కదా? ఎస్ సార్. సెంట్రల్ నుంచి వచ్చిన ఆఫీసర్ అన్ని విధాలుగా ట్రైన్డ్ అయి వస్తారు, అయినా కిరణ్ టార్చర్ వల్లే ఆల్బర్ట్ చచ్చాడంటారా? నాకు డౌట్ గా ఉంది, మీరేమంటారానా? సార్, వికాస్ ని చంపింది ఆల్బర్ట్ కాదన్న అనుమానం వచ్చిన కిరణ్ దాంతో సంబంధం ఉన్న ఫైల్ తెమ్మని జీవాని చాంబర్ కి పంపాడు. ఆ ఫైల్ వస్తే ఆల్బర్ట్ అపరాధి కాదని తెలిసిపోతుంది అనుకుని ఆల్బర్ట్ నే చంపేశారు. అక్కడ కిరణ్, మీరు తప్ప మూడో వ్యక్తి మరెవ్వరూ లేరు. ఎప్పుడు జీవా ఫైల్ లేదని వచ్చాడో కిరణ్ కు అనుమానం వచ్చి జీవాతో కలిసి సెలకు వెళ్ళాడు. అక్కడ ఆల్బర్ట్ శవం ఉంది. ఆల్బర్ట్ ని టార్చర్ చేసింది కిరణ్ అని మీకు జీవాకి తెలుసు. ఆల్బర్ట్ ని చంపిన అపరాధం కిరణ్ మీద పడుతుందని మీరు అనుకున్నారు, కానీ మీరనుకున్నట్టుగా జరగలేదు. ఇదొక ప్రీ ప్లాన్ మర్డర్ అని కిరణ్ తెలుసుకున్నాడు. ఇక మీరు తప్పించుకునే ఛాన్సే లేదని కిరణ్ ని మీరే చంపేశారు. నో నో, కిరణ్ నేను చంపలేదు. కిరణ్ ని చంపలేదు, ఆల్బర్ట్ ని చంపారు. అవునా? నేను ఆల్బర్ట్ ని చంపలేదు. అయితే కిరణ్ ని చంపారు. నేను ఎవరిని చంపలేదు. చంపారు. నేను చంపలేదు. ఎలా అంటున్నారు? ఆల్బర్ట్ బాడీని పరిశీలిస్తే అతన్ని గొంతు పిసికి చంపినట్టు మీ వేలు ముద్రలే మీరు చంపారని. Tell me the truth. Okay, take your time, relax, go and have a glass of water.
వచ్చివా సార్? ఇక్కడ ఎవరైనా చూసారా? ఎవరైనా వచ్చారా? ఎవరూ రాలేదే. ఏమైంది సార్? ఏమైందా? ఉన్న ఒకే సాక్షి రానా? వాడు చచ్చిపోయాడు విత్ ఇన్ సెకండ్స్. విత్ ఇన్ సెకండ్స్. ఏమంటున్నారు సార్? నేను ఇక్కడే ఉన్నాను, ఎవరు రాందే. జీవా, గివ్ యువర్ గన్. బట్ వెయిట్ సార్. జీవా సార్, ఈ బుల్లెట్ ఎప్పుడు యూజ్ చేశారు? అది నీకు పోలీస్ జీప్ లో కూర్చునే అర్హత లేదురా బట్టాచారు నా కొడ. ఏమి సార్ ఇదంతా? దయచేసి నా వాడి వినండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నీలాంటి నీచులు నయవంచకులు ఉన్నందువల్లే జనం పోలీస్ డిపార్ట్మెంట్ ను ఉమ్మేస్తూ అసహించుకుంటున్నారు. రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ అయి ఉండి క్రిమినల్స్ ని సపోర్ట్ చేస్తావా? దొంగ నా కొడక. సార్ పోలీస్ ఉద్యోగస్తులు మమ్మల్ని కాపాడవలసిన మీరే నడిరోడ్లు ఇలా కొట్టుకుని చస్తూ ఉంటే సామాన్య ప్రజల గతేమిటి సార్? ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడద్దు. ఇలాంటి నీచులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండకూడదు. ఎన్ని చెప్పినా నువ్వు చేసింది తప్పు. ఏం తప్పు? ఏంటయ్యా తప్పు? ఇలాంటి బేవాస్ నా కొడుకులు చస్తే తప్ప తప్పట తప్పు. నిత్యావసర వస్తువులు ధరలు పెంచారు, అప్పుడెవరూ తప్పు అనలేదు. ఎన్నెన్నో కుంభకోణాలు మన దేశంలో జరిగిపోతున్నాయి, అప్పుడెవరూ తప్పు అనలేదు. తప్పు తప్పు అంటూ నా దగ్గర చెప్పద్దు. వెళ్ళి అసెంబ్లీ ముందు అరవండి, లేదంటే రాజకీయ నాయకుల కుట్రలకి పేద ప్రజలు బలికాక తప్పదు. తప్పట తప్పు తప్పు. వెళ్ళండి. చూడగ్ని, ఇంకా ఎంతసేపని నువ్వు ఇలా ఇక్కడే కూర్చుంటావు? ఈ అసెంబ్లీ భవనం ముందు కూర్చుంటే న్యాయం జరుగుతుందా? దేశ సేవే దేవుడి సేవ విజయ్. ఈ అసెంబ్లీ భవనంలో దేవుళ్ళు లేరు, దేవతలు లేరు, అన్ని దెయ్యాలే. విజయ్, నన్ను ఇక్కడేగా ఫోన్లు చేశారు, ఎందుకు చేశారు, ఎందుకు చేశారు? విజయ్, ఆ హిందువులకి భగవద్గీత, ముస్లింలకి ఖురాన్, క్రిస్టియన్స్కి బైబుల్ ఎంత ముఖ్యమో, పోలీసులకి ఎఫ్ఐఆర్ అంతే ముఖ్యం. ఆ ఎఫ్ఐఆర్ని గోల్మాల్ చేశారు ఎవరు? మన డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకు? డబ్బు పైసా, ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు, ప్రెస్సింగ్ ప్రెస్సింగ్ ప్రెస్సింగ్, పైసానే పరమాత్మ. తూ నా కొడుకులు. ఆ పైనున్న నాలుగు సింహాలు అన్ని చూస్తున్నా, ఏమీ చెయ్యలేక రాతి బొమ్మల్లా కూర్చునున్నాయి. కానీ అగ్ని అలా కాదు. ఒంటరి వాడైన లయన్ హార్టెడ్, లయన్ హార్టెడ్. వీళ్ళిద్దరికీ పోలీస్ అంటే ఏమిటో చూపిస్తాను. ఎస్. ఏం కోబ్రా, నిద్ర రావట్లేదా? ఓ, కాలు బాగా నొప్పిగా ఉందా? Huh.
టెన్షన్ అయిపో కోబ్రా. హావ్ అ దమ్. డోంట్ గివ్ మీ ఎ ఛాన్స్ టు హిట్ యు కోబ్రా. ప్లీజ్ ప్లీజ్ కోబ్రా, టెల్ మీ వేర్ ఇస్ ద బ్లాక్ టైగర్. వాడెవడు, ఎక్కడున్నాడు, వాడికి ఎవరెవరితో లింక్స్ ఉన్నాయి? కమర్ 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 స్పీక్ అవుట్ స్పీక్ అవుట్. చంపినా చంపేస్తాను. బతుకు మీద ఆశ ఉంటే వాడెవడో చెప్పు చెప్పు. లుక్ విజయ్, లుక్. పసిబిడ్డను అడిగినట్టు దండం పెట్టి అడిగాను, నువ్వు అంటావుగా నేను రఫ్ అండ్ టఫ్ అని. నా మొహం మీదే ఉమ్మేశాడు నా కొడుకు. అమ్మా, కొడితేనే నువ్వు మాట్లాడతావా? ఆఫీసర్, ఇలాగే మీ అన్నయ్య మా చేత చెప్పించాలని వాడే చచ్చాడు. నన్ను పట్టుకుని కొట్టి నీ చావుని నువ్వే కొనుక్కోవద్దు. ఎందుకంటే ఆ బ్లాక్ టైగర్కి నన్ను చిత్రహింస పెట్టారని తెలిస్తే నిన్ను ప్రాణాలతో వదలడు. ఆ బ్లాక్ టైగర్కి ఇంకో పేరేంటో తెలుసా? డెడ్లాక్. ఇది పోలీస్ లాక్. వేర్ ఇస్ ద బ్లాక్ టైగర్? టెల్ మీ. కొడతావా? కొట్టరా? చంపుతావా? చంపరా? నేను మాత్రం బయట పెట్టను. ఈ జన్మలో బ్లాక్ టైగర్ ఉండే రహస్య స్థలాన్ని మీ డిపార్ట్మెంట్ కుక్కలు కనిపెట్టడానికి వీలు కాదురా. అది నీకు పిచ్చి కిందా ఇలాగా టార్చర్ చేయడం? ఇంకెలా, వీడికి హారతి ఇచ్చి పూజ చేసి మాట్లాడించాలా? చస్తేనా? చస్తే చోమని. వీడొక్కడే కాదు, ఐ వాంట్ లీవ్ ఎనీ క్రిమినల్. ఐ విల్ కిల్ ఆల్ ద క్రిమినల్స్. ఆనంద్. ఎస్ సార్. షిఫ్ట్ హిమ్ టు ది హాస్పిటల్. ఓకే సార్. ఏ ధనరాజ్, ఏమిటి వండి? ధనరాజ్, అగ్నిని చంపటం మీకు చేత కాలేదా? ఈ సత్య పెద్ద రౌడీ గీవుడి అంటూ హరికథలు చెప్పావు, సిగ్గులేదట్రా? అందుకే ఈ చీరను కట్టుకోవడం తెచ్చాను. చీర కట్టుకుని బాంబే రెడ్ లైట్ ఏరియాలో దుకాణం పెట్టమను. అయ్యో టైగర్, నేను ఈ స్టేట్లో పెద్ద రౌడీని తెలుసా? ముయ్యిబే, నువ్వు ఒక రౌడీవా? ఏ టైగర్, నాకు ఇదొక ఛాలెంజ్. నేను వాణ్ణి ఇవ్వాలే లేపేస్తాను. ముందు నువ్వు ఆ పని చేయి, తర్వాత నా ముందుకొచ్చి నుంచి అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు ఒక పెద్ద రౌడీవని. హలో. అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేశారా అని కంగారుగా ఉందా? పడుకున్న వాడిని చంపడానికి నేను లుచ్చాని కాదు. యమదూతులని మంచంచట్టు రెడీగా ఉన్నారు. అరే లేవండ్రా, డ్యూటీకి టైం అయింది. Ah!
నా కొడక మమ్మల్ని అడుగుతున్నావా? ఏ సైడ్ తలతో కొట్టడం అలా కాదురా. నా కొడక మమ్మల్ని కొడతావు? ఈ నా కొడుక్కి తుప్పు వదిలించి పారేయాలి. మనం చవటల్లా ఉంటే మనల్ని సఫా చేస్తాడు. నా కొడుకుని ముందు గనక బాగా వాయించాలి. గుమ్మం దాటకూడదన్నా, అందుకే ఆ రోజు గుమ్మం లేకుండా లేపేశాను. ఈ రోజు తలుపడ్డంగా ఉంది, దాన్ని విరక్కొట్టి ముక్కలు ముక్కలు చేశాను. నా దారికి అడ్డంగా ఉన్న వాళ్ళెవర్ని నేను వదలను. రిలాక్స్ రిలాక్స్ సత్య రిలాక్స్. నువ్వెంత ఫూలువి సత్య, నన్ను చంపడానికి 8 మందిని పంపావే, వాళ్ళు నా వెంట్రుకు కూడా పీకలేకపోయారు. అమ్మా అమ్మా నీళ్ళమ్మా, అమ్మా టెన్షన్ అమ్మా, నీళ్ళు తెస్తాను. అమ్మా సత్య ధర్మాని పేర్లు పెట్టావా ఈ పాపిస్టోళ్ళకి? అలాంటి పేర్లు ఎందుకు పెట్టావమ్మా? నువ్వేమన్నా కలగన్నావమ్మా ఇలాంటి పాపిష్ఠోళ్ళు నీ కడుపున పుడతారని? తల్లిగా నీ బాధ్యతలు నెరవేర్చావు, అంతే అంతే. తప్పు నీది కాదమ్మా. ఏ సత్య ధర్మ, ఈరోజు ఈ సమాజాన్ని మీరు ఏడిపిస్తున్నారా? కానీ ఆ రోజు మీరు పుట్టినప్పుడు మీరు ఏడ్చారు. అప్పుడు ఈ తల్లి అయ్యో అయ్యో నా బిడ్డ ఏడవకూడదు అని దగ్గరికి తీసుకుని పాలిచ్చింది. పాలిచ్చి బిడ్డ పడుకోవాలి అని ఉయ్యాల వేసింది. బిడ్డ మళ్ళీ ఏడ్చింది, మళ్ళీ పాలి పాలి పాలిచ్చింది. ఏమా బిడ్డ కుక్క 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 పట్టి ఏడుస్తూనే ఉంది, కానీ ఈ రొమ్ములొచ్చి పాలు రావడం లేదు, రక్తం రక్తం వస్తుంది.
అయినా ఆ తల్లి ఆ బాధని సహించి 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 ఊరుకుంది ఎందుకు? ఎందుకు? బిడ్డ హాయిగా పడుకోవాలి అని పడుకోవాలి. అమ్మా హ్యాట్స్ ఆఫ్. చిన్నప్పుడు నువ్వు తప్పు చేస్తే ఫాస్టర్ కొట్టింది. ఆ తర్వాత అయ్యో అయ్యో నా బిడ్డను కొట్టారే నా బిడ్డను కొట్టారే అని తన భుజాన్ వేసుకుని లాలిపాడింది లాలిపాడింది లాలి లాలి. అమ్మా మీరు తప్పుదారిలో వెళుతుంటే ఇది తప్పుదారి, సరైన దారిలో వెళ్ళండి అంది. మీరు వినలేదు, మీరు అక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఆవిడ సహించి 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 నోరు మూసుకుంది. ఎందుకని? ఈవిడ సహనమూర్తి. తల్లికి ప్రేమించడం తెలుసు, శిక్షించడం తెలుసు, క్షమించడం తెలుసు. ఎందుకంటే కడుపు కడుపు తీపిరా, జన్మ జన్మనిచ్చిన తల్లి కదా తల్లి. ఈ సమాజంలో ఒకడు తప్పు చేస్తే వాడిని సరిదిద్దే అధికారం ఈ తల్లితో పాటు ఆ దేవుడు ఇంకొకరికి ఇచ్చాడు. అదెవరో తెలుసా? తెలుసా? దట్ ఈస్ పోలీస్. దట్ ఈస్ పోలీస్. అగ్ని ఈ తల్లికుండే గుణాలన్నీ నా దగ్గర లేవురా. నా దగ్గర ఉన్నది ఒకే గుణం, శిక్షించే గుణం. ఐఎమ్ ఎ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్, బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. ఏయ్ కంత్రీ, ఏయ్ కేటు, మహాభారతంలో శిశుపాలుల్లా 100 తప్పులు చేసేంత వరకు సహించుకోవడానికి నేనే శ్రీకృష్ణుని కాన్రా. అగ్ని 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 అగ్ని. చాలా ఆపోయ్యా, నేను వింటున్నా కదా, నువ్వు లెక్చర్ ఇస్తున్నావా? నేను నా కన్న తండ్రిని వదిలిపెట్టలేదు. నువ్వు అంతకంటే గొప్పవాడివా? ఇది నీ చెంచాగాళ్ళు నన్ను చంపడానికి తెచ్చిన కత్తి. నేను ఫుల్గా తాగున్నాను, ఇది నీ ఇల్లు, నువ్వు నన్ను ముక్కలు ముక్కలు చేయొచ్చు. నేను ఇక్కడికి వచ్చినట్టుగా సాక్ష్యం లేదు, ఆధారం లేదు. కమాన్ టేక్ ఇట్, కమాన్ టేక్ ఇట్, తీసుకో. నపుంసక నా కొడక. అసలుకి ఈ జాగాలు నా సుఖం ఇంకెక్కడ లేదు భయ్. ఆనందమా ఆనందమా. సత్యం వచ్చాడు సార్. అయ్యే బేవాకు, ఇక్కడ కూడా నన్ను వదిలిపెట్టకున్నావు, ఎక్కడ పోయినా జరిగిన సుఖం లేకుండా పోయింది భయ్. ధనరాజ్ ధనరాజ్. ఏంటి భయ్ నీ గొడవ, లేవటిలో కూడా లేకున్నావు. విందనరాజ్, ఆ అగ్ని నేను పంపిన రౌడీగాళ్ళందరినీ కొట్టి డాక్టర్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేని లెవెల్కి దుమ్మి దులిపేశాడయ్యా. ఏయ్ తొత్తేరి, ఇట్లా చించేశానని ఆ టైగర్తో ఛాలెంజ్ చేసినావు. అధిక సత్య, నువ్వు పండుకొని నిద్రపోతున్న సింహాన్ని జూలు పట్టుకొని లాగినవు. లేచిన సింహం మనల్ని ఊరికే వదిలిపెట్టదు. ఎవరా నువ్వు? వదలవండి. వీడెవడు? వీడు నీకేమవుతాడు? నా కొడుకు వాడు. కొడుక? నువ్వు మా ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు? నన్ను చూడగానే ఎందుకు పారిపోయావు చెప్పావు? ఎందుకు వచ్చావు చెప్పు. మగవాడని నాకెందుకు ముందే చెప్పలేదు? మీరు అవకాశం ఇస్తే కదా చెప్పడానికి. ఐఎమ్ సారీ, సారీ. సరే, వీడు మా ఇంటికి ఎందుకు వచ్చాడు? మా సురేష్ పనిచేస్తున్న కాలేజీలో స్వాతి అనే అమ్మాయి హత్య జరిగింది. ఆ హత్యను వీడు కళ్ళారా చూశాడు. ఆ హంతకుడు ఎవరు వీడికి తెలుసు? మా వాడు. ఇది మీకు ఇవ్వాలని వీడు మీ ఇంటి దగ్గరకు వచ్చాడు. వాడి ప్రాణానికి అపాయం జరుగుతుందన్న భయంతో ఇన్నాళ్ళు నేను వద్దన్నాను. సురేష్! అమ్మా, అయితే సురేష్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాడుగా.
కొడుకు మోగాడు. అయినా వాడు 100 ఏళ్ళు బతకాలే. వాడికేం కాదమ్మా, నా ప్రాణం ఇచ్చేనా కాపాడుకుంటాను. ఆ నమ్మకం నాకుంది బాబు. థ్యాంక్ యూ సురేష్. ధర్మ, 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 స్టాప్ ధర్మ. ఆట ఆడడం ఇలా కాదు. Hey, don't try to play with me. I am a very bad boy. Bad boy? Ha, you are a mad boy. Shuttle racket to badminton ball ni gora kesi fart fart anta kottagane adi squash kadra labbe. Hey, I'll smash you in the court tomorrow, bastard. Ah, chubbe sare. Me pallu chesi pete lo plari ni risiriki iska vandi lekka naitanu. Aagi ippudu em kudardu rakhle phone. Dhanraj. నిద్రలేచి ఎవ్వడి మొహం చూసినాను ఖుషీ ఉండనియరు కాదు నాకు. ఎరికనే ఎరికనే నువ్వు గిట్ల ఇరుసిరిగిన ఇసుక వెండి లేక వస్తావు అని నేను బతిమలాడినా. వద్దు వై, వద్దు వై, కా పనుకున్న సింహాన్ని నిద్ర లేపద్దు అని ఇంకున్నావా? ఇప్పుడు ఆ సింహం నిద్రలేసి గర్జిస్తాంది, ఎవ్వండి లక్షికని మింగేద్దామా అని. వానికి ఏదో బలమైన సాక్ష్యం దొరుకుంటుంది, గనుకనే గా ధర్మరాజుని తోలకపోయి. అంటే? అంటీలే ఆంటీలే, ఆ సాక్షి ఎవ్వాలో తెలుసుకొని వాణ్ణి ఇరుసిరిగిన ఇసుక బండి లెక్క చేసి. ఈ సత్యరాజు కత్తి తీసుకున్నాడంటే కొమ్ములు తిరిగిన వాడైనా సరే కాటికి పోక తప్పదు. అగ్ని, కూల్ డౌన్. వాట్ కూల్ డౌన్?
కూల్ డౌన్. నా ప్రాణం ఇచ్చైనా వాడి ప్రాణం కాపాడతానని వాళ్ళ అమ్మకి మాటిచ్చారు. ఒకవేళ వాడికి ఏదైనా అయితే ఆవిడ మొహం ఎలా చూడను? వాడికేం కాదు, అవ్వకూడదు, 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 అవ్వకూడదు. విజయ్ సార్, సురేష్ విట్నెస్ అన్న సంగతి నీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలీదు. ఇంత త్వరగా వాడిని చంపడానికి ప్రయత్నం జరిగింది అంటే విజయ్ సార్ నువ్వేదైనా సార్ నా మీదే అనుమానమా సార్? సార్ నేను మీకోసం నా ప్రాణమైన ఇవ్వడానికి రెడీగా ఉన్నాను సార్. విజయ్, నేనెవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు తెలియడం లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ విజయ్. డాక్టర్, హౌ ఇస్ ద కండిషన్? ఏం ప్రాణాపాయం లేదు, కండిషన్ ఇస్ వెరీ సీరియస్. ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా సరే వాడిని బతికించండి ప్లీజ్. ఓకే 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 విజయ్ సార్. డోంట్ వరీ సార్, నేను చూసుకుంటాను. వాడిని చూడడానికి ఎవరిని ఆలోచించదు. ఓకే ఓకే సార్, బీ కేర్ఫుల్. సార్ రండి కూర్చోండి. పర్వాలేదు సార్, సార్ మీరు అర్జెంటుగా ఉస్మాని హాస్పిటల్కి రావాలి సార్. వాట్ హ్యాపెన్? అక్కడ ఇంపార్టెంట్ సాక్షి ఉన్నాడు సార్, మీరు రావాలి సార్. కాస్త అర్థమేంటి చెప్పండి సార్. న్యాయాన్ని కాపాడాలంటే మీరు వచ్చి తెరాలి సార్ ప్లీజ్. నో, ఇట్స్ ఇంపాసిబుల్. వాడి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది సార్ ప్లీజ్. స్వాతి కేసులో ముఖ్య సాక్షిని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరైనా దొరికారా సార్? నో సార్, నా ప్రశ్నలు దేనికి మీరు సమాధానం ఇవ్వలేదేం సార్? మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మీరు చెప్పండి సార్. నో నో సార్, సార్ ఓయ్ సార్, సార్ సార్, రండి సార్, రండి సార్, రండి సార్. విజయ్, డోంట్ అలౌ ఎనీబడీ సార్, సార్ చెప్పండి సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, అగ్ని గారితో మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్. నో, డోంట్ డిస్టర్బ్ హిమ్. కనీసం సాక్షి ఎవరో చెప్పండి సార్ ప్లీజ్. నో ఛాన్స్ ప్లీజ్ గెట్ అవుట్ సార్. సార్ రండి సార్. డాక్టర్ ఇప్పుడెలా ఉంది డాక్టర్? ఇంకా సీరియస్గానే ఉంది సార్. మేము కొన్ని స్టేట్మెంట్స్ తీసుకోవాలి. పేషెంట్ డిస్టర్బ్ చేయొద్దు, 2 or 3 క్వశ్చన్స్ ఓన్లీ. ఓకే డాక్టర్, ఓకే ప్లీజ్. సురేష్, సురేష్, సురేష్ అగ్ని అతను. సార్ సార్ సార్, 1 సెకండ్ సార్, నేను డాక్టర్ తీసుకొస్తాను. 1 సెకండ్, నేను డాక్టర్. డాక్టర్, డాక్టర్, సురేష్ బహు వెళ్ళాడు. రండి డాక్టర్, రండి రండి డాక్టర్, రండి. సురేష్, సురేష్, ఐఎమ్ సారీ అగ్ని. డాక్టర్, హీస్ డెడ్. డాక్టర్, నో నో డాక్టర్, నో నో. సురేష్, 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 ఐఎమ్ సారీ మిస్టర్ అగ్ని. సార్, విజయ్, 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 విని కాపాడుకోలేకపోయారా? విజయ్, విజయ్, సురేష్, సురేష్. విలాట్ ముద్దాయిగా నిలబడ్డ ధర్మరాజు బజార్ రౌడీ, పైగా కాలేజీ స్టూడెంట్. ఇతను చేసిన నేరాలు ఒకటి కాదు, రెండు కాదు. స్వాతి, వికాస్, ఆల్బర్ట్ ఈ ముగ్గురిని హత్య చేసి చట్టానికి దొరకకుండా తిరుగుతున్నాడు. ఈ పాపకృత్యాలను కల్లారా చూసిన ఒకే ఒక సాక్షి సురేష్. ఆ సాక్షిని చంపడానికి ప్రయత్నించారు, కానీ సమయానికి వచ్చిన అగ్ని ఆ సాక్షిని రక్షించి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నాడు. ఇతను మోగాడు, అయినా సాక్షిని చెప్పడానికి వచ్చిన ఒక విట్నెస్. అబ్జెక్షన్, యువర్ ఆనర్. న్యాయస్థానంలో ఒక బొమ్మను సాక్షిగా ప్రవేశపెట్టారు. యువర్ ఆనర్, ఇతను ఒక బొమ్మే నిజం, కానీ చలనం ఉన్న బొమ్మ. జరిగిన సంఘటనని నోటితో చెప్పలేకపోయినా నటించి చూపిస్తాడు. హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ హిస్ యాక్షన్స్. ప్లీజ్ మీరు అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రొసీడ్. సురేష్, సురేష్, ఏం జరిగిందనేది ధైర్యంగా చెప్పు సురేష్. సురేష్, సురేష్, నిజం చెప్పు సురేష్. సురేష్ యు ఆర్ ద ఓన్లీ విట్నెస్ సురేష్. ప్లీజ్ సురేష్, ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. తమ వ్యక్తిగత కక్షల వల్ల ధర్మరాజుని అపరాధిని చేయాలని సాక్షిని బలవంత పెడుతున్నారు. నో 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 యువర్ ఆనర్, మీకే తెలుసు ఈ సాక్షి పేషెంట్ కోమా స్టేజ్ లో ఉన్నాడని. కొంచెం కొంచెం టైం, కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ యువర్ ఆనర్. సురేష్, సురేష్, నిజం చెప్పు సురేష్. సురేష్, నిజం ఏమిటో ఈ న్యాయస్థానానికి చెప్పు సురేష్. కమ్ ఆన్ సురేష్, చెప్పు. మిస్టర్ అగ్ని, డోంట్ వేస్ట్ ది టైం ఆఫ్ ది కోర్ట్. సార్ చెప్పబోతున్నాడు సార్. సురేష్, సురేష్, ఈ అపరాధికి శిక్ష పడాలంటే నీ సాక్ష్యమే ముఖ్యం సురేష్. సురేష్, కళ్ళు తెరు సురేష్. సురేష్,
సురేష్ సార్ 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 చెప్తున్నారు సార్ నేనే అపరాధిని నేనే అపరాధిని నేనే హత్య చేశాను టేక్ హిమ్ టు కస్టడీ దేనికి వై వై అయితే సురేష్ ని చంపినందుకు దానికి ఎవిడెన్స్ ఎవిడెన్స్ సార్ కోర్టులో సాక్షిని ప్రొడ్యూస్ చేస్తారా అవును సాక్షిని ప్రొడ్యూస్ చేసి తీరుతాం శవాన్ని ఎలా చేస్తారు సార్ శవం అని నీకెలా తెలుసు ఏమయ్య స్వాతిని ధర్మరాజే చంపాడని సాక్ష్యం చెప్తావా Remove your gown. I said remove your gown. Arrest her. Suresh, I got put in the rain in the theater. Suresh. నీ ప్రాణం ఇచ్చైనా సరే నా కొడుకు ప్రాణం కాపాడతానన్నవి ఎందుకు కాపాడలేదు అని అడుగుతాననుకుంటున్నావా లేదు నేను అడగను కానీ నాకు ఒకే ఒక దిగులు నాకు పుట్టింది ఒక్కడే కొడుకు ఇంకో 7-8 మంది కొడుకుల్ని కనుంటే నీలాంటి నిజాయితీ గల అధికారులకి వాళ్ళని బలిచ్చేదాన్ని అగ్ని వాళ్ళని బలిచ్చేదాన్ని కానీ నాకు అదృష్టం లేదు నేను కన్నబిడ్డ చచ్చాడని ఏడవటల్లా ఏడవను కానీ సత్యం ఎప్పుడూ చావకూడదు సత్యం ఎప్పుడు చావకూడదు సత్యం ఎప్పుడు చావకూడదు ఈ న్యాయదేవత కళ్ళు తెరిచి న్యాయాన్ని బతికించలేకపోయినా మీ కొడుకు కళ్ళు మూసుకునే సత్యాన్ని బతికించాడమ్మా హ్యాట్స్ ఆఫ్ టు యు సురేష్ హ్యాట్స్ ఆఫ్ టు యు మిస్టర్ విజయ్ సార్ సురేష్ అంత్యక్రియలు పోలీసు అంచనాలతో జరిపించాలి ఎస్ ఏమిటి సార్ ఏమైంది పార్టీని పట్టుకొని నేను సీఎం అవుతాం అనుకుంటే ఈ బద్మాష్ గాలం వల్ల ఛాన్స్ లేకపోయే ఇక నుంచి ఇక టైగర్ గార్డెన్ దగ్గర రన్నింగే కండిషన్ ఎలా ఉంది నాలుగు దిగిపోవడం వల్ల బాగా రక్తం పోయింది అదేగాక కాలికి సిఫ్టిక్ అయి పాయిజన్ అయింది అది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది పాయిజన్ ఎంతవరకు ఎక్కింది మోకాలి వరకు ఎక్కింది కోబ్రా నీకేం డేంజర్ లేదు కోబ్రా భయపడుకో ధనరాజ్ కోబ్రాను తీసుకుని టైగర్ కేవ్ కెళ్ళు టైగర్ నువ్వు ఈ హాలత్లా సిటీలో ఉండేది మంచిది కాదు ధనరాజ్ టైగర్ మాటకి ఎదురు మాట్లాడకూడదు ఇంతవరకు మీ డిపార్ట్మెంట్ బ్లాక్ టైగర్ని అరెస్ట్ చేయలేకపోయింది వాడు సిటీకి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళతాడో ఎవరికీ తెలియదు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఆ బ్లాక్ టైగర్ కేసుని బిఎస్ఎఫ్కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాను నన్ను అరెస్ట్ చేయడానికి బిఎస్ఎఫ్ను రప్పిస్తారా ఇప్పుడు మిమ్మల్ని రక్షించడానికి దమ్ముంటే ఆ బిఎస్ఎఫ్ను రమ్మనండి బికాస్ యు ఆర్ ఆల్ అండర్ మై కస్టడీ Thank you.
మంత్రి. ఈ టైగర్ని ఎవరు ఏమీ చెయ్యలేరు రా.
తంత్రి నా కొడక, నువ్వు నువ్వు నా ఈ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చావా? ఇక ముందు మీ డిపార్ట్మెంట్ లో ఎవరు బతకూడదు. లయన్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. నా బెల్ట్ మీదున్న ఈ మూడు సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే, కనిపించని ఆ నాలుగు సింహమేరా ఈ పోలీస్. ఈ పోలీస్ సింహమే నిన్ను సర్వనాశనం చేస్తుంది. కాపాడారు, ఈ రోజు రాష్ట్రాన్ని కాపాడారు. పోలీస్ స్టోరీలో మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మన డిపార్ట్మెంట్ కి ఎనలేని గౌరవం తెచ్చిపెట్టావు. క్రిమినల్స్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేయి. రాష్ట్రంలో జరిగిన హత్యలకి, అత్యాచారాలకి శోభరాజు అనబడే బ్లాక్ టైగరే కారణమని సాక్ష్యాధారాలతో నిరూపించబడినందువల్ల ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం అతనికి మరణశిక్ష విధించడమైనది. ఇంత తీవ్రవాదిని పట్టుకున్న అగ్ని ధైర్య సాహసాలను ఈ న్యాయస్థానం అభినందిస్తోంది.